మమ్మల్ని అందరినీ ధైర్యపరుస్తారని మాటలు నమ్ముచు మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, మీ అందరికీ క్రీస్తు నామమున మరొక్కసారి శుభాభివందనములు. మహోగ్రత కాలంలో దేవుని యొక్క కృప కాపుదల. అవును, నాశనానికి జోగుతున్న ఈ కాలంలో, యేసు రెండో రాకడకు దగ్గరగున్న ఈ కాలంలో, అంత్య దినాలలో నాశనానికి అతి దగ్గరగా నేను ఉన్నానని ప్రకృతి విలయతాండం చేస్తున్నప్పుడు, ఉగ్రతకు గురవడానికి సిద్ధముగా ఉన్నప్పుడు, పంచభూతములు మిక్కటమైన వ్యాండ్రుమతో లయము అయిపోవడానికి కాలం దినదినం దగ్గరవుతున్నప్పుడు, దేవుని యొక్క ఉచిత కృప మనల్ని అందరినీ ధైర్యపరచబోతుంది. ఈరోజు ఒక పక్క దేవుని యొక్క మహోగ్రత ఈ ప్రపంచం మీదకి రావాలని దేవుడు ఎదురు చూస్తుంటే, ఎదురు చూడటం కాదు, చంపేయాలనుకుంటున్నాడు ఒక్కొక్కరిని. ఆయన అనాది సంకల్పంలో జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువు కానీ వ్యక్తి కానీ ఎవరి పాదాల క్రింద ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడో ఆ సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఈ సమకాలీన సమాజం ఆది నుండి తోలనాడుతూ ఆయన పేరెత్తితే చాలు మేము సహించలేమని సహోదరుల మీద తిరగబడుతూ స్త్రీలను కూడా చూడకుండా క్రైస్తవ స్త్రీలను నడి బజారులో అవమానిస్తూ బట్టలుడదీసేవాడు ఒకడైతే చేయిబట్టి లాగేవాడు మరొకటి. మహోగ్రత కాలంలో క్రైస్తవ వనితికి బహిరంగంగా జరుగుతున్న ఘోర అవమానం. ఒక వీడియో చూస్తే ఏడుపు వచ్చిందండి. చంటి పిల్లను ఎత్తుకుంది తల్లి నార్త్ ఇండియాలో. ఆ సింగర్ నాగమని చెప్పారు, అదే సింగర్. నార్త్ ఇండియాలో ఒక విషయం జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఒక క్రైస్తవ స్త్రీ, ఒక పాస్టర్ భార్య అండి, సేవకుని భార్య, ఏం చేశారో తెలుసా? ఆ క్రూరులు, ఆ దరిద్రులు, ఆ నీచమైన మనుషులు, ఉగ్రతలు బలవడానికి సిద్ధమైన పాత్రలు, పనికిరాని దౌర్భాగ్యపు బ్రతుకు కలిగిన ఈ భ్రష్ట జనాంగం, మన భారతీయులు, నార్త్ ఉత్తర ప్రాంతంలో ఉన్నవారు ఏం చేశారో తెలుసా? నడి బజార్లోనికి ఆ తల్లిని లాక్కొచ్చి సంటి పిల్ల ఉండగానే ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పించేసి తండోపు తండాలుగా నడి బజార్లో జనం నడుస్తున్నప్పుడు వారు మధ్యకి తీసుకొచ్చేసారండి. తల్లి ఏం చేసిందో తెలుసా? తన అవయవాలు దాచుకోవడానికి, ఆ మర్మాంగ అవయవాలు దాచుకోవడానికి ఆ చిన్న కూతురు నడ్డు పెట్టుకుంది. మహోగ్రత కాలంలో జరుగుతున్న ఘోర కలిది. ఏం చేసింది క్రైస్తవ స్త్రీ? నీ కొరకు ప్రార్థన చేసిందనా? నీ కొరకు కన్నీరు గార్చిందనా? మీ బాగును కోరుతుందనా? ఎందుకయ్యా ఏం జరిగిందని అంత అవమానపరచరు? స్త్రీ యొక్క గౌరవం భారత వనిత మడిమి దాటి తన కొంగు పైకి వెళ్ళడానికి ఇష్టపడని మన భారత వనిత నడి బజారులో బట్టలు ఊడదీసి నిలబెట్టారు అంటే సిగ్గుతో చచ్చిపోయిందండి స్త్రీ తప్పు. బ్రతుకుందా ఈ భారతదేశం? చచ్చింది. ఒకటా రెండా కనిపించేవి కొన్ని, కనిపించినవి ఎన్నో. ప్రార్థన చేస్తున్న ననసు మీద దాడులు, సిగ్గులేని బ్రతుకులు. మా అలవాటు మీదకి రావయ్యా, మా మీదకి రా. రాలేవు, ఆడెంగవు కదా, ఆడోళ్ళ మీదకి వెళ్తాం. ఏమా కొట్లాట రాదనుకుంటున్నావా? అవన్నీ మానేసే వచ్చాం, అవన్నీ వద్దనుకునే వచ్చాం. కొట్లాడే దిగితే మాకన్నా ఎవడు బాగా కొట్టడు మరి. ఆ విషయం కూడా తెలుసుకో. జస్ట్ మిస్ రౌడీ సీటు అది కూడా తెలుసుకో. తెలుసా, ఈ మధ్య కాషాయ వస్త్రాలు ఒకటి వేసుకొని ఇక్కడ కూడా ఉందండి కేంద్రం. ఎవడకు భయం ఉంటే ఎవడకు భయం?
కాకినాడలో అర్పణ చేసుకుని ఆ అర్పణకు శాఖలుగా మిగిలిన ప్రాంతాల్లో గుంపుల సిస్టర్ను ప్లాన్ చేస్తున్నారు. ఏం చేద్దామని సంఘాలు లేకుండా చేసేద్దామన్న ఇక్కడ ఉంది, అందుకే గట్టి చెబుతున్నా. ఏం చేద్దామని యవనస్తులు పోగేసి భారత సంస్కృతిని కాపాడుకోవాలి, ఆది తరపు ఆచారాన్ని మనం కాపాడుకోవాలని కాకినాడలో భూములు దొంగనించిన దగాకోరు స్వామీజీలందరూ గ్రామ గ్రామాలకి తిరిగి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ప్రతి గ్రామంలో ఒక టీముని సిద్ధం చేస్తున్నారంట. నాకు అప్పుడప్పుడు కోపం వచ్చి మాట అంటానండి, మీరు ఏమనుకున్నా పప్పు తినే మీకెంత ప్లాన్ ఉంటే అన్ని తినే మాకెంత ఉండాలరా. క్రైస్తవులు మేము, అన్నీ వద్దనుకున్నాం, ఆ గొడవలు వద్దనుకున్నాం, ఆ కోట్లట్లు వద్దనుకున్నాం, అవన్నీ వద్దని క్రీస్తు ప్రేమకు బానిసలమయ్యాం. ఈ మహోగ్రత కాలంలో దేవుని కృపకు సేవకులమయ్యాం. మేము ఉండలేమనుకుంటున్నావా? సిద్ధం చేస్తాం. ఎంతమందిని మరొక విషయం జరిగింది కానీ రీసెంట్గా ఒక స్త్రీ ఆడపడుచు సువార్త ప్రకటన చేస్తూ కరపత్రం పట్టిందని అది దౌర్భాగ్యుడు చేయబట్టుకున్నాడండి. మీ అక్క చేయబట్టుకుంటే నీకు ఎలా ఉంటుంది? నీ తల్లి చేయబట్టుకుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నేనే కనుక వచ్చి నీ ఇంటి ఆడపడుచు మీద నేను చేయేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతారా? సిగ్గు లేదు ఆడవారి మీద చేయడానికి, సిగ్గు లేదు. సువార్త చెబుతుంటే మీకు ఏమైంది? అందుకు అంత భయం ఎందుకు? అంత భయపడుతున్నారు ఎందుకు? మహోగ్రత రాబోతుంది, దేవుడు కృపలోనికి రండిరా చస్తారని ప్రేమతో ప్రకటన చేస్తుంటే ఎందుకండి ఇలా మీదకు దూకుతున్నారు? వినకపోతే చెవులు మూసుకో, వినడం ఇష్టం లేకపోతే తలుపులు మూసుకో, చూడడం ఇష్టం లేకపోతే అరణ్యానికి పో, నీకు ఇష్టం లేకపోతే ఇంటి వెనక పోయేడు. ఎందుకయ్యా ఈదులోకి వచ్చి ఏ రంగం అమాయకుల మీద? ఒక విషయం చెప్పనా, ఈ వీడియో అర్జెంట్గా అప్లోడ్ చేయలేదు. ఏంటో తెలుసా, క్రైస్తవ స్త్రీలు చాలా మంచోళ్ళు. ఒక విషయం తెలియట్లేదు, అసలు విషయం చట్టం స్త్రీకి చుట్టం తెలుసా నీకు ఆ విషయం? స్త్రీ ఒక్కసారి ఈడు నన్ను బహిరంగంగా నా స్త్రీతత్వాన్ని ఆరణ చేసినండి చిన్న పిటిషన్ పెట్టిందంటే అయిపోయేవి. కానీ క్రైస్తవ స్త్రీ పెట్టదు. వీడు నన్ను చేయబట్టుకున్నాడు, ఈ సంజ్ఞల ద్వారా నా అవయవాలు తాగుతూ సంజ్ఞలు చేసి తన ఫ్రెండ్స్ను పిలిచాడని సెక్షన్ అప్లై అయిందంటే సిరిగిపోద్ది, శరసాల జీవితం అయిపోద్ది. స్త్రీ ఒక్కసారి అప్లికేషన్ పెట్టిందంటే, ఒక్కసారి పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కిందంటే నువ్వెన్ని నేను చెప్పిన డిపార్ట్మెంట్ వినదు. ఎందుకంటే స్త్రీకి దగ్గరగా సపోర్ట్ చేస్తుంది చట్టం. స్త్రీ యొక్క మాటలు చట్టానికి ప్రధానం అని తాకబోడిన తోట తాకాడండి, నా వస్త్రాలు లాగాడండి, ఇన్ని చేశాడు నేను గుగ్గు పెట్టి ఏడ్చింది అనుకుంటే ఇక ఆ గంట ఆవిడ ఏడుస్తుందా? తర్వాత నువ్వు అంతా ఏడాల్సింది ఇక, నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది ఇక. వెంటనే నీ మీద ఒకటి వేస్తాడు, రేపిస్తాడు స్టూపిస్తాడు ఏదో పెట్టేసి నీకు బోర్డు ఇడేసి రైల్వే స్టేషన్ కూడా పెట్టేస్తారు నీ ఫోటో. కానీ క్రైస్తవ స్త్రీ అలా చేయదు. నీ స్త్రీలు చేస్తారేమో, నువ్వు అలాంటోడు, నువ్వు వారు అలాంటి వారు కనుక. మా క్రైస్తవ సోదరులు అలా చేయరు. ప్రార్థన చేస్తారు, ప్రభువా వీని క్షమించి ప్రభువా. క్రైస్తవ స్త్రీలే గనక గొడవలు జరుగుతున్నాయి కాబట్టి సువార్త చేయడానికి వెళుతున్నప్పుడు కొంచెం లాజిక్ మెయింటైన్ చేయండి సహోదరులారా. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారులారా, మీకు ఒక బెస్ట్ సజెషన్ ఇస్తున్నాను నేను. అడ్డంగా వచ్చి ఎవడో పర్మిషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందని వాగుతూ మధ్యకు వస్తున్నారే సువార్త చేస్తున్నప్పుడు, మీరు మధ్యలో ఉండకండి, మన అక్కల్ని చెల్లెల్ని మధ్యలోకి పంపించండి. సీన్ ఏం జరుగుద్దో చూడండి, లాజిక్ అర్థం అవ్వాలి మీకు. మీరు వాడికి మాట మాట గడపకండి, వాడితో మాట గడపడానికి మన అక్కల్ని చెల్లిని పంపండి. డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఒక్కొక్కడికి మక్కలు ఇరగొట్టేస్తుంది. ఏట్రా ఆడవాళ్ళ మీద మీ రుబాబు అంటది, స్త్రీల మీద మీ రుబాబేంది? ఎన్ని టీమ్స్ ఉన్నాయండి, సి టీమ్ అని ఆ టీమ్ అని ఎన్ని టీమ్స్ ఉన్నాయో తెలుసా డిపార్ట్మెంట్లో?
స్త్రీలకు రక్షణగా ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో తెలుసే డిపార్ట్మెంట్ లేదు. పర్మిషన్ ఉందా అంట, దేనికయ్యా పర్మిషన్? రికార్డింగ్ డ్యాన్స్ నేను పెడతాను మేము పర్మిషన్ తీసుకోవడానికి. దేనికి పర్మిషను? పిచ్చి మాటలు. అలాగా జనం, ఆలోచన లేని జనం, హేళన చేసే జనం, సంగీత వాయిద్యాలకి జీవితాన్ని అర్పించడానికి సిద్ధమవుతున్న ఈ జనం, దేవుని సువార్తకు శివయొగ్గని జనం, పనికిరాని జనం, కోపం వస్తుంటుందండి ఇలాంటివి చూస్తున్నప్పుడు. భయపడకండి. ఈ మహోగ్రత కాలంలో మన మీదకి దండయాత్ర చేస్తున్న ఈ పిచ్చి తుకలకం చూసి మీరు భయపడకండి. దేవుని కృప మనతో ఉంటే ఎంతకాలం నుండో తెలిసి గత చరిత్ర క్రీస్తు పూర్వం నుండి జరుగుతున్నాయండి. దేవుని పిల్లల మీద దండయాత్ర క్రీస్తు పూర్వం నుండి. ఒకటా రెండా నీకు విషయం తెలియట్లేదు. పాత నిబంధన ఈరోజు దగ్గరికి వెళితే బైబుల్ ఈరోజు దగ్గరికి వెళ్ళి హిస్టరీ చూడు ఎలా ఉందో. కత్తి పట్టుకున్నారంటే 10,000 తలకాయలు, అది మ్యాటర్. కత్తి పట్టారంటే 10,000 తలకాయలు. ఇది ఎవరండి? దావీదు పాస్టర్ గారు. ఇది దావీదు పాస్టర్ గారు, పాస్టర్ గారా ఆయన సోదరా? రెండు ఆయన ఎవరండి? రెబల్లాగా కనబడుతున్నాడు ఆయన పాస్టర్. ఎస్ ఏలియా రెబల్ పాస్టర్ ఆయన. క్రీస్తు పూర్వం ఒక్కసారి వెళ్ళు. సేవకుడు అంటే ఎలా ఉన్నాడు? అప్పుడప్పుడు అనిపిస్తుందండి, ప్రభువా మన ధర్మశాస్త్రం కాలంలో ఎందుకు ఉంచలేదా అని. ఒక్కసారి ఈ శకానికి ధర్మశాస్త్రం అప్లై చేస్తే ఎలా ఉంటుంది? గాడిద ఎముక దవడ చాలండి ఒక్కొక్కడికి పగిలిపోవడానికి. తలకాయలు లేపేసేవాడు సంశయం. గాడిద దవడ ఇటు దావీదు కొట్టింది గొలియాతుని చిన్న గొలక. ఏంటి ఈ టెక్నిక్స్ ఏంటి? సూపర్ మ్యాన్సా? అందుకనే ఎక్కువ. ఎవరు వీరు? సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కూడా సరిపోరు. నువ్వు హాలీవుడ్ మూవీస్ చూస్తావు, చూస్తే కాపీ అక్కడవే. వారిలో ఉన్న ఎనర్జీ ఎక్కడది? వారిలో ఉన్న ఆ కృపాశక్తి ఎక్కడది? దేవునిది, దేవుని ప్రజ, దేవునికి సంబంధించిన వారు. ఆ రోజు దావీదు నమ్మిన దేవుడే ఈరోజు నేను నమ్ముతున్న దేవుడు. ఆ రోజు సంసోని అనుకున్న దేవుడే ఈరోజు నా అనుకున్న దేవుడు. ఆ రోజు దావీదు అనుకున్న దేవుడే ఈరోజు నా అనుకున్నాడు, నీ అనుకున్నాడు. దేనికయ్యా భయం? భయంకరమైన ఆకారంలో కనబడుతున్న వాడిని మట్టి కనిపించిన వాడు చిన్న సేవకుడు ఉన్న దావీదు బాల్య దశలో. గొలియాదు లాంటి వాడిని లేకుండా బోడటి నేను అడుగుతున్నాను. గొలియాదుల కన్నా బలవంతులా మీరు? పొప్పుగల్లు చెప్పండి. గొలియాదు కన్నా బలవంతులా మీరు? అటగిస్తున్నవారు చాలా చిన్నవారండి. దేవుడు చాలా తక్కువ వారు మీరు. ఏంటండి దేవుడు, కరపత్రం పంచితే నీకేమైందయ్యా? చదవకపోతే మానే, వద్దనకపోతే బఠానీ లేసుకు తిను. ఎవరు వద్దన్నారు? దానికంత సీరియస్ అయిపోవాల్సిన అవసరం వచ్చింది? ఆ న్యూస్ పేపర్లో వసంతంలో నీకు అన్ని మంచి వార్తలు వస్తున్నాయా? సమరంగా సువార్త మాత్రం నచ్చుద్దు నీకు? దేవుడు సువార్త మాత్రం వద్దు నీకు? ఇవన్నీ మాత్రం ఇంటిలోనికి, గృహంలోనికి. ప్రతి గృహిణి చదవాల్సిన దినదిన పత్రిక, వారాంతరపు పత్రిక, స్వాతి సపరవార పత్రిక, అది మాత్రం నచ్చుద్దు నీకు. సువార్త పత్రం నచ్చదే. దేవుడి పత్రము నీతి కలిగిన వాక్యాలు నచ్చవే. భూతులు మాత్రం నీకు ఇష్టమే, భూతులు మాత్రం నీకు నచ్చుతాయే. దేవుని వాక్యం మాత్రం నీకు వద్దే. ఏంట్రా నీ పొగరేంట్రా దేవుని ముందు? ఈ మహోగ్రత కాలంలో ఏంటయ్యా నీ పొగరు? ఎంతండి మనం దేవుని పిల్లలు కాని వారు కానీ దేవుని పిల్లలైనా ఆ మహాశక్తి ముందు మనం ఏ పట్టివారు? చిన్నవారు. ఆవిరైపోయే జీవితాలు 6 అడుగుల పొడవు, 3 అడుగుల ఎడల్పు. ఆయన ఒక్కసారి ఈ ప్రపంచాన్ని లేకుండా చేయాలంటే క్షణం చాలండి. మరలా మరొక ప్రపంచం కావాలనుకుంటే క్షణం చాలు. అయినా దేవుడు ఉచిత కృపను బట్టి అలా వదిలేస్తాడు అంతే. ఆయన యొక్క కొలమానంలో, ఆయన యొక్క దిష్టు, ఆయన యొక్క దుష్టులో, ఆయన దృక్కోణంలో మనం చూడగలిగితే చాలా చిన్న చిన్నవి అవన్నీ జరుగుతున్న కోరకలే. ఒకరోజు ఒక విషయం జరుగుతుంది. క్రీస్తు పూర్వం మహానుభావులు అందరూ ఉన్నారండి. ఇంటి దగ్గర చెప్పేవారట, ఇదిగో అమ్మాయి
యుద్ధానికి వెళ్తున్నాం మరి అని. మా ఆయన యుద్ధానికి వెళ్ళాడండి ఈరోజు అని గొప్ప చెప్పుకునేవారట. అరే ఏకే 47 పట్టుకుంటే అలా ఇంటికాడ ఫీల్ అవుతారో. ఆ రోజు యుద్ధానికి కత్తిలు పట్టుకున్న సైనికులు కూడా ఇస్రాయేలు పురుషులు అందరూ కూడా యుద్ధానికి వెళ్తున్నాం మేము. ఎక్కడికి వెళ్తాం అనుకున్నాం, ఫీల్డ్కి వెళ్తున్నాం, ఫీల్డ్లో తిరిగి వస్తాం, ఎనిమీని అతం చేసి వస్తాం అని చెప్పారు. ఇంటి దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటారు కదండి, మా ఆయన యుద్ధానికి వెళ్ళాడండి, మా ఆయన యుద్ధయురుడు. సౌలు గారి భార్యలు కూడా చెప్తున్నాడు, ఏ రాజా రాజాగారు కనబడలేదని సరిగ్గత్తులు అడిగితే రాజాగారు ఎందుకు కనబడతారమ్మా, రాజాగారు యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం ముందు ఉంటారు కదా. అందరూ తయారైపోయారు, యుద్ధానికి సిద్ధమైపోయారు, ఫిలిస్తీన్లు వచ్చి నిలబడిపోయారు. ఒకడు వచ్చాడండి డబ్ల్యూ డెవలప్లో కూడా, ఎవడు ఉండడేమో అంత హైట్. మరి నాకు తెలిసి ఈ ఖాళీని బోలీని లందన్ ఆడ ముద్దుకు పంపుతూ కూతురు చంపేశాడు అంతే. ఆయన ముందుకెళ్ళారు, ఆయన వచ్చాడు, ఆయన పేరు గొల్లియాతు. పేరుకి తగ్గట్టు ఉంటాడు, ఒక్కొక్కరిని గోతులు కలుపుతాను రో అన్నట్టు. అంత పొడవు ఉంటాడు, అంత ఆకారం ఉంటుంది. ఆయన అంటున్నాడు, ఈ మగాళ్ళని ఇంటి దగ్గర యుద్ధానికి వెళ్ళా అని చెప్పారు కదా, వీళ్ళందరినీ అంటున్నారు, వీరు అబ్బాయిలు మీరు కొట్టుకోడు, మేము కొట్టుకోడు, ఎంత టైం వేస్ట్ రా, రింగ్ కట్టేసుకుందాం, ఒక రింగ్ తీసుకుందాం, రింగులో ఎవరు నిలబడతాడో చూసేసుకుందాం అన్నాడు. బహిరంగ డిబేట్, ఓపెన్ ఛాలెంజ్. ఆ రోజు దేవుడి పని ఎలా ఉందో చూడండి. దేవుడు మహోగ్రత కురిపించవచ్చు ఫిలిస్తీన్ల మీద, దేవుడు ఫిలిస్తీన్ లేకుండా చేయొచ్చు. దేవుడు సింహాసనం మీద కూర్చొని ఏం జరుగుద్ది అని మౌనంగా చూస్తున్నాడు దేవుడు. ఏమి జరుగుద్ది? ఫిలిస్తీన్లలో నుండి ఒక మగాడు బయటకు వచ్చాడు, అతడి పేరు గొల్యాతు. అడుగుతున్నాడు, ఇంతమంది టైం వేస్ట్, ఇంతమంది కొట్టుకోవడం టైం వేస్ట్, నేను ఒకే ఒక్క మాట అడుగుతున్నాను, మీలో పౌరుషమున్న ఇస్రాయేలు పురుషుడు ఎవరైనా ఉంటే రండి, వాడు నేను కొట్టేసుకుందాం, మిగిలిన వారంతా ప్రేక్షకులుగా శ్రోతలుగా ఉండండి అన్నాడు. సవాలు బాగానుంది, రూల్స్ బాగానున్నాయి. విచిత్రం ఏంటంటే ఆకారమే బాగాలి చూడడానికి. ఈయన చూస్తే ఎవడ వెళ్తాడండి అనుకున్నారు. క్రైస్తవ స్త్రీ, క్రైస్తవ పురుషుడా, సహోదరుడా, దేవుడు బిడ్డ, లోకంలో ఉన్న శక్తిని చూసి జడియొద్దు. దేవుని కుమారుడా, ఈ ఆంతరిక శక్తులను, ఈ బహిరంగ శక్తులను, ఈ పవర్లెస్ బ్యాచ్ని చూసి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దావీదు మనకు ముంగుర్తు. దావీదు ధైర్యానికి మనకి మొదటి అడుగుగా ఈరోజు పాఠంలో కనబడుతున్నాడు. ఈ దుష్టాంతపు కోణంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని నిలబెడుతున్నాడు, మనల్ని అడుగుతున్నాడు, మన సవాలు చేస్తున్నాడు. ఎవరండి దావీదు అంటే పెద్దోడు అనుకోకండి, 10th class కూడా చదువుకుంటాడు నాకు తెలిసి. అంత చిన్నోడు ఎవరు దావీదు? అంత చిన్న వయసులో ఇస్రాయేల్ పురుషులందరినీ సవాలు చేస్తాడు. అజానుబావుడు ఊరి రండిరా అంటే ఇప్పుడు ఏమొస్తాడంటే టైంగా టైంలో అంటున్నారు ఎవరు? ఇస్రాయేల్ పురుషులందరూ. మాకు కొన్ని రూల్స్ అడ్డొస్తున్నాయి మరి, మాకు ఇప్పుడు రాలేము అలాగనే చెప్పేసి గుడారంలోకి పోయి కూర్చుంటున్నారు. సౌలు గారు కూడా వాళ్ళకి లాజిక్ లేదు, వీళ్ళకి లాజిక్ లేదు, ఒకరికొకరు చూసుకుని ధైర్యంగా ఉంటున్నారండి, గుడారంలోకి పోతున్నారు. అప్పుడు యుద్ధాలంటే ఒక నీతి నిజాయితీ, ఆడొస్తానంటేనే యుద్ధానికి వెళ్ళేవారు, ఒక టైం పెట్టుకున్నారు. ఈరోజు నీతి నిజాయితీ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఆడ ఎవడు ఉంటాడు దక్షిణ కొరియా కూడా సైల్ 2 తీసేస్తాడు, కింగ్ జాంగ్ ఉంగ్, ఆడి పేరే రాదు మనకి. ఆ కింగ్ జాంగ్ ఉన్నాడు, ఆడ ఎవడో తెలిసాడు, ఆడ దారంటూ పోతున్నాడు అనుకోండి. ఆడ న్యూస్ ఒకటి చదివాడండి మేము అప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆడ ఎలాంటి తెలుసా, దారంటూ పోతున్నప్పుడు ఆడి కటింగ్ చూసి యువకులు నవ్వారనేసి అదొక జీవో చేసి పడేసాడట. యువకులందరూ అదే కటింగ్ చేయించుకోవాలండి, ఆ కటింగ్ అందమైన కటింగ్ అది, చుట్టూ తీసేసి బేసిన్లో పైన పెడతారు, చూసారా కటింగ్ అది? ఆ కటింగ్ వేయించుకోవాలి, ఇది వేయించుకోకపోతే బహిరంగ శిక్ష అన్నాడు. ఈరోజు యుద్ధాలు ఇవి, ఆ రోజు నీతి నిజాయితీ ఉండేవి. ఒక పేరు, ఒక ప్రత్యేకత, ఒక వాతావరణం, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు ఉండేవి కరెక్ట్గా. అలాంటి రూల్స్ మీద పిలుస్తున్నాడు, మగాడు అన్నవాడు రండ్రా. మీరు ఇస్రాయేలీలని గొప్పగా మీ హిస్టరీ చెబుతున్నారు కదా, ఎర్ర సముద్రం అదని, మీ దేవుడు ఏదో అని ఎలిగెత్తి చెబుతున్నారు కదా, అదంతా వద్దు. మీ ప్రాణగాథలు మాకొద్దు, మీ పౌరాణిక గాథలు మాకొద్దు, మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం, వస్తారా రారా? ఇలా ఎన్ని రోజులు అడిగాడు తెలుసా?
40 days. 40 రోజులు, 40 రోజులు ఒకే సవాలు 40 రోజులు అడిగాడు. 40 రోజులు అడుగుతున్నా ఈ చక్కని చిన్నవారు ఎక్కడున్నారంటే గుడారంలో ఉన్నారండి. రోజు ఉదయం సాయంత్రం బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నారు, లంచ్ అయిపోతుంది, డిన్నర్ అయిపోతుంది, ఇంకా ఐటమ్స్ సరిపోలేదని ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు తెప్పించుకుంటున్నారు. ఏం చేస్తున్నారు ఈ మగాళ్ళందరూ? 40 రోజులు వింటున్నారు శ్రోతలు, పాపం శ్రోతలుగా వింటున్నారు. 40 రోజులు విన్నారండి. ఒక మగాడు బుల్లి చిన్నవాడు ఒకడు క్యారేజ్ పెట్టుకొచ్చాడు. అదగాడు ఎవరు? మన బ్రదర్ డేవిడ్. కింగ్ కాలేదు అప్పటికి, ఇంకా మాకు కింగ్ డేవిడ్ ఉంటాడు ఇక్కడ, వాడు నిజంగానే కింగు. ఆయన చూస్తే నాకు దావీదు గుర్తొస్తాను. అలాగా దావీదు చిన్నవాడు, చిన్న పశువుల్ని జంతుజాలను మేపుకుంటున్నాడు, గొర్రెల్ని, తండ్రి గొర్రెలు మేపుతున్నాడు, తండ్రి గొర్రెలను నమ్మకంగా మేపుతున్నాడు, తన గొర్రెలు కాకపోయినా తండ్రి గొర్రెలను జాగ్రత్తగా మేపుతున్నాడు. ఒరే చిన్నోడా ఇలా రా అని పిలిచాడు. అన్ని విధాలుగా చిన్నోడే, ఇదిగో అన్నలు యుద్ధంలో ఉన్నారు కదరా, అలసిపోయి ఉంటారు, అన్నలకు క్యారేజ్ పట్టుకెళ్ళు అన్నాడు. అలాగే డాడీ పట్టుకెళ్తానని గొర్రెలను వేరొకరికి అప్పగించి క్యారేజ్ పట్టుకొని అరణ్య ప్రాంతంలో, ఒక్కడ అరణ్య ప్రాంతంలో మన పిల్లల్ని ఈ గది నుంచి ఆ గదికి వెళ్ళమండి అమ్మోయ్ అంటారు. బాత్రూమ్కి వెళ్ళారు, టాయిలెట్ వస్తుందన్న కాబట్టి నువ్వు రా, నేను లేకపోతే వెళ్ళను అంటాడు. డావిద్ అలా అంటాడు, ఒక్కడే బహిరంగంగా అరణ్యంలో అన్నలకు క్యారేజ్ పట్టిపోతాడంటే ఆ మగసిరి గల మగాడు చూడండి ఎలా ఉండడో, మన పిల్లలు చూడండి ఎలా ఉన్నారు, దావీదు చూడండి ఎలా ఉన్నాడు, బాలుడు ఒక్కడే వెళ్ళిపోతున్నాడు క్యారేజీ పట్టుకుని. చాలా దూరం అండి దావీదు ఉన్న ప్రాంతం నుండి అతడు యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి, మైళ్ళ దూరం. మీరు గూగుల్ తల్లిని అడిగితే చూపిస్తుంది మ్యాప్ కరెక్ట్గా. అంత దూరం క్యారేజీ మోసుకుని పోతున్నప్పుడు క్యారేజీ ఇచ్చాడు. పౌరుషం ఎక్కడ రాకపోయినా అన్నలకు ఎవరి మీద వచ్చేస్తుంది పౌరుషం? తమ్ముళ్ళ మీద వచ్చేది కాదండి. చేతగానోడు చిన్నోళ్ళని తిడతారు కదా, రైట్? ఈయన ఎవడు రమ్మన్నాడు అసలు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకున్నా, ఆయింది ఇలా వచ్చేసావు. యుద్ధం జరుగుతుంది, యుద్ధం, నొక్కు తిరిగిన పదం యుద్ధం. అమ్మ బాబు మా అన్నీ యుద్ధం చేస్తున్నారు అనుకోవాలన్నమాట. యుద్ధం జరుగుతుంది, యుద్ధ రణరంగంలోకి ఎలా వచ్చావు? సరే వచ్చావు వచ్చావు, క్యారేజీలు అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నారు తినేద్దామని. అది మాత్రం ఏం లోటు ఉండకూడదు కదా. క్యారేజీ ఇలా పెడుతున్నాడు, నేను సీన్ ఊహించుకున్నా చెప్తున్నాను, క్యారేజీ పెడుతున్నాడు దావీదు. నాకు అర్థమైన సీన్ ఒకడు అంటున్నాడు, ఇలా క్యారేజీ పెట్టే సమయానికి మీలో ఎవడు మగాడు లేడా అని కేకిన పడింది. వాటి ఏంటి, ఏదో జరుగుతుంది ఇక్కడ, సర్లే అని మళ్ళీ అన్న ఇదిగో ఇది మీకు ఇది మీకు అని చెప్తున్నాడు. అరే ఇశ్రాయేలారా మీలో ఎవడు మగాడు లేడా? సౌండ్ తేడా ఉందేంది, ఏడు మనల్నే నా పిలుస్తుంటా, ఆ సర్లే మనకి ఎందుకు లే అని వెళ్ళిపోతున్నాడు. అరే సైన్యం గదిపోతాడు, యెహో అని అడ్రస్ చూపించుకుంటున్నారు, మగాలు లేరా అని అడిగాడు. ఎవడ్రాడు అని అడిగాడు, ఎవడు? చిన్న కేక, బుల్లోడు, బుజ్జోడు, పెద్దలందరూ మౌనంగా ఉన్నారు. ఎవడ్రా ఇశ్రాయేలు దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నారు? నేనున్నాను అన్నాడు. మరి ఊరుకోరా బాబు, నువ్వేడరా బాబు, దూదు మా మీదకి తీసుకొచ్చి ఇలా ఉన్నావు, ఏడు ఎవడండి ఈ బాలుడు, ఇక్కడ తీసుకొచ్చాడు ఎవడు ఈ బాలుడు? అది వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడట, క్యారేజీలు తీసుకొచ్చారు. నాన్న మీ తమ్ముడికి చెప్పంటారు, వాడు మనం చంపేసలో ఉన్నాడు, 4 రోజులు ఏదో ఓపుకు పట్టు, ఇంకో 1 రోజులు ఓపుకు పడితే ఏదో ఇలాగ ఎరామని చెప్పుకుని వెళ్ళిపోతాయి ఈ ప్రాంతం నుండి, ఎందుకంటే ఈ గొడవలన్నీ అన్నాడు. ఆగడే ఊరుకోడే, దేవుని ఆత్మ ఉన్నోడు ఎలా ఆగుతాడు? మీరు ఆగిన ఆత్మ ఉన్నోడు ఆగలేడు, ఆ సెగ ఆగదు, దూకుతూనే ఉంటుంది. ఆత్మ ఆవేశంతో నిండిపోయిన అడుగుతున్నాడు, ఎవర్రా మీలో ఎవరు లేరా అని అడిగితే, మై హోనా నేనున్నాను, ఇస్రాయేల్ పక్షాన దేవుని పక్షాన యుద్ధం చేయడానికి ఇంకా బ్రతుకున్న మగాలు ఇస్రాయేలులో ఉన్నారు, నేను వెళతాను యుద్ధానికని కేకలేస్తున్నాడు. కంగారైపోయి ఈ పురుషులందరూ వెళ్ళి, రాజా మీకు విషయం చెప్పమంటారా, చెప్పండి ఏం జరుగుతుంది? వాడు ఎవడో బాలుడండి, చిన్నోడు క్యారేజీలు తీసుకొచ్చాడు అన్నలకి, ఏ వాటినో తెలుసు, వాడు వెళ్తాడంటే యుద్ధాన్ని మమ్మల్ని చంపి తినేస్తున్నాడండి. ఆ నోట ఈ నోట సౌలు చెవి వరకు వెళ్ళిపోయింది. ఒకసారి పిలిపించండి ఆ బాలుడు అన్నాడు. చూసేసరికి రింగులు కురులు కురులు, తల గోల్డెన్ ఎయిరు, చిన్న
పాలబుగ్గల పసివాడు చక్కటి కళ్ళు బాగున్నాడు చూసినట్టునే. అరే నువ్వు యుద్ధానికి వెళ్ళవిట్రా బాబు, నువ్వు వెళ్ళవులో వెళ్ళకూడదు అంటే, లేదు రాజా యుద్ధానికి నేను వెళ్తాను. యుద్ధానికి నేను వెళ్తానంటే యుద్ధానికి నువ్వు వెళ్తావా? యుద్ధ కత్తి ఎలా ఉంటుంది తెలుసా నీకు? కత్తి సైజన్స్ లేవు, నువ్వు ఏంటి మాటలో చిన్నడువి అని అడిగాడు. లేదు రాజా నేను వెళ్తాను. అలా ఇలా మోటివేషన్ జరిగింది. అన్నలు వచ్చి షడామాట తిట్టేస్తున్నారండి ఎవరిని? దావీదు. దావీదుకి ఎంత అవమానం జరుగుతుంది చూడండి. అన్నలు తిట్టారు, గొలియాతు తిడుతున్నాడు, సౌలు కూడా అనుమానిస్తున్నాడు, ప్రజలందరూ బాలుడని చూస్తున్నారు. ఓ పక్క దేవునికి అవమానం జరుగుతుంది, తనకి ఎన్ని అవమానాలు జరిగినా తన అన్నలు తిట్టినా తన ఫోకస్ అంత ఎక్కడుంది? దేవునికి అవమానం జరుగుతుంది, దేవునికి అవమానం జరుగుతుంది. ఇది నేను భరించలేను, నేను వెళ్తాను రాజా నేను వెళ్తాను. ఇప్పుడు ఇటు వెళ్ళకపోతే మన మీదకి యుద్ధాన్ని దిగేలా ఉండడం సిద్ధం చేసేసారు. ఓకే వెళ్ళరా బాబు నీకు దాన్ను అని చెప్పి సౌలు యొక్క ఆ యొక్క యుద్ధ వాతావరణానికి సంబంధించిన కవచాలన్నీ తొడిగించేశారు. చిన్నోడు కదండి సౌలు సైజ్ ఎంత? 6 అడుగులు సుమారు. ఇతర వయసు ఎంత? చిన్నోడు. అయితే విచిత్రం ఏంటంటే ఆ సైజు సెట్ అవ్వలేదు. ఇప్పుడు 30 నడుమున్నవాడు 34 వేసుకున్నాడంటే ఏమవుద్ది? ఏమవ్వకూడదు, అదో అవుద్ది. ఇప్పుడు నేను ఇప్పుడు 39-40 సైజు ఉన్న షర్ట్ నేను వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 50-55 ఉన్న షర్ట్ వేసుకున్నాడంటే ఏమవుద్ది? అది 90 షర్ట్ తెలీదు. అంతే కదా, దావీదు కూడా అలా అయిపోయింది వాతావరణం. దావీదు కూడా అలానే వేశారు. దావీదుకి ఎలా వేశారో తెలుసా? సౌలు యొక్క సంబంధించిన ఆయుధ సంబంధమైనవన్నీ, యుద్ధ వాతావరణ సంబంధమైనవన్నీ వేసేసారు. టిక్కు టిక్కు అని నడుస్తున్నాడు అటు ఇటు, బూస్ట్ సీక్రెట్ మై అనేది చిన్న యాడ్ ఇచ్చేవారు చూసారు పిల్లలు, అలా కనబడుతున్నాడు అందులో చిన్నగా. పెద్ద పెద్ద బూస్ట్కి యాడ్ ఇచ్చినప్పుడు చూసారా, వాడికి క్రికెట్లో ఆ ప్యాడ్లు కడుతున్నప్పుడు వాడికి ఇక్కడ నుండి ఇక్కడ నడుము దాకా వచ్చేది ప్యాడ్ అడిగి, వాడి సైజు వేరు ప్యాడ్ సైజు వేరు. సేమ్ అలానే ఉన్నాడు అన్నాడు, నాకు వాడికి లేదండి ఇవన్నీ తీసేయండి. అక్కడ మీకు ఒక ఆధ్యాత్మిక విషయం అర్థమవాలి. మానవ బలాలు దేవుని నమ్ముకున్న వానికి అవసరమే లేదు. మానవ బలాలు మనుషులుగా ఆలోచిస్తున్న మీకు కావాలి, దేవుని మీద అనుకుంటున్న నాకెందుకు ఆయుధం అవసరం లేదని. నాకు ఆయుధం అవసరం లేదు, తీసేయండి నాకు వాడికి లేదు తీసేయండి అన్నాడు. వెళుతున్నాడు, బయలుదేరిపోయాడు. ఏటి ఒడ్డుకి వెళ్ళి నున్నని 5 రాళ్ళు ఏరుకుని వచ్చాడు. ఎన్ని సంఖ్య మర్చిపోకండి, 5 రాళ్ళు. 5 రాళ్ళు ఎరుకుని ఆ బాలుడు పసివాడు బయలుదేరి వెళుతున్నప్పుడు అందరూ వెంతక చూస్తున్నారు. వాడు ముందు తోడంత కనబడ్డు మన దావీదు, చిన్న ఆకారం బాలుడు బయలుదేరిపోయాడు దేవుని పక్షాన్ని. విచిత్రం ఏంటో తెలుసా? ఒక ఇమేజ్ ఉంటుందండి వాట్సాప్లో వచ్చి నాకు చాలా ఇష్టం అది. దావీదు అంత పొడుగు కనిపించకపోయినా గొలియాతు అంత పొడుగు మనకు కనిపిస్తుంటాడు. గొలియాతు ఆకారం దావీదు ముందు చాలా పెద్దదే. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దావీదు వెనక దేవదత్త కత్తెట్టుకు రెడీగా ఉంటుంది. ఆ ఇమేజ్ భలే ఉంటుందండి. ఆ దేవదత్త ముందు ఈ గొలియాతు చాలా చిన్నోడు. ఇది అదృశ్య దేవుని యొక్క హస్తం. అది ఆధ్యాత్మికంగా చూసేవారికి అర్థం అవుద్ది. అది ఏలీ కుమార్ ఏలీ శిష్యుడు ఎలీసాకి కనిపించింది, గ్యాజీకి కనిపించాయి. అది ఆధ్యాత్మిక కొలమానాలు చూసినప్పుడు మన చుట్టూ కృప కాపుదల ఆది నుండి మన వెంటే ఉంటుంది. మన ధైర్యపరుస్తూ ఉంటుంది. ఈ ప్రపంచానికి అది కనిపించదు. మనం చిన్నవారిగా ఉంటాం, సమాజానికి పనికిరాని వారిగా ఉంటాం, హేళనగా ఉంటాం, నీచమైన వారిగా ఉంటాం. కానీ మన వెనక ఈ మనుషులు చూడలేని మహాశక్తులు మనకు సపోర్ట్గా ఉన్నాయి. బలవంతుడైన దేవుడు మన వెనకున్నాడు. ఈడు ఏ బలవంతుడు? దావీదు వెళ్ళిపోతున్నాడు, దేవుడిని అప్పుడే అనుభవించడం నేర్చుకుంటున్నాడు. అప్పటికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది 2వ ఎక్స్పీరియన్స్. ట్రైనింగ్లో వెళ్తున్నాడు, ఫీల్డ్ క్రాఫ్ట్ బాగా తెలుసు దావీదుకి. సీన్లోకి దిగిపోతున్నాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు. వెళ్తున్నప్పుడు ఒక సంభాషణ జరుగుద్ది, భలే అనిపిస్తుందండి. మీరు ఎప్పుడూ చదివిందే, ఈరోజు నూతనంగా దేవుడు మనతో మాట్లాడే ఒక సందేశం అక్కడ ఉంది. 17వ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం, 17వ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం 39వ వచనం నుండి దావీదునకు వాడిక లేదు గనక ఎల్లగలిగినది లేనిది చూసుకొని
దావీదు, ఇది నాకు వాడుక లేదు, ఎందుకంటే దేవుడు నాకు ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వలేదు, ఇది నాకు వాడుక లేదు, వీటితో నేను ఎల్లవేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలోనున్న 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న సిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుల చేరువకు పోయెను. ఏంటట, ఏటు ఒడ్డుకు పోయి ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు? 5. వాడిన రాళ్ళెన్ని? బాగా చెప్పాలి, ఎక్కడ జాగ్రత్త వినాలి. వాడిన రాళ్ళెన్ని? ఒక్కటే. ఒక్క రాయితో దేవుడు కొట్టాలనుకున్నప్పుడు 5 రాళ్ళు ఎందుకు ఏరాడు? ఏముంది 5 రాళ్ళలో సంకేతం? నాకు దావీదు ఏం నేర్పిస్తున్నాడు? ఇంకా చంచలో, ఆ సిక్కంలో ఇంకా 4 రాళ్ళు ఎందుకు మిగులున్నాయి? ఒక్క రాయి సరిపోద్ది కదా, ఎర్ర సముద్రం పాయలు చేయడానికి ఒక్క కర్ర చాలు, ఫిలిస్తీన్ల మట్టి కరిపించడానికి ఒక ఎముక చాలు, ఆకాశాన్ని ఆవిరి చేసి వర్షాలు పడకుండా చేయడానికి ఒక్క ప్రార్థన చాలు. ఏది చెయ్యాలన్న దేవుడు చిన్న చిన్న వాటితో ఒక్క సంఖ్యతో చేసేసాడు. మరి 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? ఒకటి సెట్ అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్లో ట్రై చేద్దామనా? మనమైతే అలాగే చేస్తాం. దావీదుగా ఉంటే 5 ఏరాడు, మనమైతే ఒక 70 ఏరేసి గులగరాలు వేసేసుకుంది వెనక, ఒకటి తగలకపోతే ఇంకోటి తగలదా? దావీదు 5 రాళ్ళు ఏరాడు, 5లో ఒక్కటే వాడాడు, మిగిలిన రాళ్ళు 4 రాళ్ళు నాకేం నేర్పిస్తున్నాయి? ఏదో చెప్తున్నాయి క్రైస్తవుడికి, ఏదో నేర్పిస్తుంది నాకు సంకేతం, ఏదో దృష్టాంతం ఉంది. ఈ చిత్రం ఏంటో చెప్పనా? దావీదికి ఆ ఒక్క రాయి కూడా అవసరం లేదంటుంది. అర్థమవుతుందా? దావీదికి ఆ ఒక్క రాయి ఆయుధం కూడా అవసరం లేదు. నీకు సుపరిచితమైన ఒక డైలాగ్ చెప్తాను, నేను ఎప్పుడో మార్క్ మందు చూశాను. ఆ సినిమా కొరకు మా ఊళ్ళు గోడ దూకే సట్లు నింపేసుకునేవారు. ఈదుల్లో 31st వచ్చిందంటే గోడ మీద రాసేసారు, అన్న అన్న గురువు గారు అన్న 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 అంటే డైలాగు, కత్తి ఆయుధు నీకు కావాలి, మీ తెలుసిక, నాకు అవసరం లేదు. ఇది దావీదు ఆశిస్తే, నాకు రాళ్ళు అవసరం లేదు, ఆయుధాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మరి 5 రాళ్ళు ఎందుకు ఏరు? ఆ ఒక్క రాయిని ఎందుకు వాడు? ఆ రాయిలు ఎందుకు ఏరుకున్నాడు? రాయిలను వాడే. ఆ నైపుణ్యత దావీదుకు దేవుడు ఎందుకు నేర్పించాడు? కత్తి నైపుణ్యం నేర్పిస్తే బాగుండేది కదా, ఇంకా ఏదైనా యుద్ధానికి వాతావరణానికి సిద్ధమయ్యే ఏదైనా నేర్పిస్తే బాగుండేది కదా. ఇదే ఎందుకు నేర్పించాడు? ఈ రాయిల సంకేతం ఏం నేర్పిస్తుంది నాకు? ఒక్క రాయి కాదు కదా, గులక రాయి చిన్నది కూడా ఆయనకు అవసరం లేదు. ఎందుకు చెప్పిన ప్రాక్టికల్గా ఆయన జీవితంలో ఒక దృష్టాంతం ఉంది. అదే చూద్దాం ఒకసారి వెనక్కిదాం. అదే 17:34 వచ్చిండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచుండా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించదని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపేదిని. చంపబడిన జంతువు మృగమేంటి? ఎవరట? సింహం. సింహాన్ని చంపేశాడట. ఎవరు? ఈ చిన్నోడు. ఇటు సింహాన్ని చంపేశావా? మీకు అర్థం కావాలంటే ఒక కంపారిజన్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రులు మీటింగ్ ముగించుకుని వెళుతున్నప్పుడు అప్పుడప్పుడు వెనకాల గ్రామ సింహాలు వస్తుంటాయి, గుర్తెట్టరా? అది వచ్చేసరికి కాలు పైకి ఎత్తేసేవాడు ఒకడు, ఈ సొందంటే వెళ్ళకుండా ఆ సొందంటే వెళ్ళిపోయేవాడు ఒకడు. అరే వీటిలో చూస్తే ఇంత గజగజ వణుకుతున్నావే, దాని ఆకారం ఎలా చూసేసరికి వద్దమ్మ నువ్వు అక్కడ ఉంటే వెళ్ళిపోతానని వెళ్ళిపోతావు. నువ్వు కంగారు పడ్డానికి కంగారు పెట్టుకు, నువ్వు జాగ్రత్త, నేను జాగ్రత్త అనేసి దానికి కొన్ని సజ్ఞలు చేసి అటు వెళ్ళాల్సిన ఇటు వెళ్ళిపోతుంటా. అరే వీటిని చూస్తేనే, ఈ గ్రామ సింహాలు ఈ ఊరకుక్కలు చూస్తేనే గజగజ వణుకుపోతున్నావే. దావీదు దేని జీరేసాడంట తెలుసా? సింహం. సింహం, మనం విన్నది అది కరెక్టే. సింహాన్ని జీరేసాడా? అవును. సింహం అంటే ఎలా ఉంటుందో తెలుసా? మిడిల్ ఆసియాలో సింహాలు ఎలా ఉంటాయో తెలుసా? కోదమ సింహాలు.
బలిష్టంగా ఉంటాయి. తన ఆకారం ఎలా ఉంటుందో తెలుసా? మిడిల్ ఆస్ట్రేలియాలో చూడండి, వాటి సింహాలు చూస్తేనే గజగజ వణికిపోతావండి. దాని తల ఎంత ఉంటుందో తెలుసా? మన పట్టుకోలే ఎంత ఉంటుంది దాని తల. దాని పొన్నే మన ఏళ్ళ కన్నా పడు ఉంటాయి. ఒక్కసారి ఆవలించిందంటే ఆ గాండ్రింపుకే గుండె ఆగిపోద్ది మనకి. మీరు సెల్ ఫోన్తో సరదాగా షూట్ చేయండి సింహపు గాండ్రింపుని. సింహపు గాండ్రింపు మొబైల్లో కూడా సౌండ్ ఎలా వస్తుందో తెలుసా? స్పీకర్ అదిరిపోద్ది. అది దాని స్టైల్. తన ఆకారం ఒక్కసారి నిలబడింది అనుకోండి, 6 అడుగులు 7 అడుగులు సుమారుగా వస్తుంది, ఒక్కసారి పనిచేయలేచిందండి. అలాంటి దాన్ని ఎలా కొట్టేసాడండి? కుక్క పిల్లని కొట్టినట్టు కొట్టేశాడట. కుక్క పిల్ల చీరినట్టు నోరు చీరేసి ఏం తెచ్చేసాడట? గొర్రె పిల్ల కోసం ఇంత అవసరమండి దావీదు గారు అన్నట్టు లేదు. దావీదు గారు మరీ ఉండొచ్చు కానీ గొర్రె పిల్ల మీద ప్రేమ, ఎంత ప్రేమ ఏంటండి మీకు అన్నట్టు లేదు. ఇటు గొర్రె పిల్ల కోసం మృగంతో పోరాటానికి కదా. అవును, సింహాన్ని జయించేశాడు. మనకి తెలుగు తెర మీదే జయిస్తారు. ఆ తెర మీద సింహాలు కూడా డొక్కి సింహాలు, ఆ మాంసం కట్టేస్తే ఇటు ఈదురుండి అటు ఇటు గ్రాఫిక్స్లు కలిపేస్తారు. మేకింగ్ వీడియోస్ చూసారా? సరదా చూడండి తెలుగు వీడియోస్, నవ్వేచ్చేస్తుంది. నవ్వేక ఆగలేమిక. మన సింహాలు ఎలా ఉంటే డొక్కులు డొక్కపోయి తన తలకాయ మేక తలకాయ కన్నా చిన్నగా అయిపోయి, మన ఇండియాలో ఉన్న సింహాలను చూస్తే నవ్వు, ఇది సింహమా ఎలాగ ఏడ్రి ఇది అసలు ఎలా అయిపోయింది, ఇది సింహమా ఏడ్రా ఏం అర్థం అవ్వట్లేదు కుక్క. మన సింహాలు చూస్తే అర్థమైపోతుంది ఇండియాలో ఉన్న సింహాలు సుమారు 250 ఉన్నాయనుకుంటా, చాలా తక్కువ ఇండియా మొత్తం మీద. ఈ సింహాలని ట్రైనింగ్ తీసుకెళ్ళి ఆ ట్రైనింగ్లో ఆ సింహాలకే మన తెలుగు హీరోలు గదగద వణికేస్తుంటారు. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు పక్కన ఉండాలి, ఎవరు జాగ్రత్తగా ఉంటారు బాబు సాటు పడేదాకా అంటారండి. షూటింగ్ కనబడకుండా ఒక చక్కటి చైన్ కూడా వెనకమ్మలు లాగిపెట్టి పట్టుకుంటారండి, అది గ్రాఫిక్స్లో తీసేస్తారండి. వాడి మీదకి ఇలా వస్తున్నప్పుడు అక్కడ సీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇలా వస్తుందండి దాని అర్థం, నిజంగా వాడి మీదకి రాదు, వెనకాల మాంసం మొక్క పెడతారు దానికి. అది గ్రాఫిక్స్లో తీసేసి ఇలా రాగానే హూమ్ అంటాడు. అమ్మో అనుకుంటా, మా ఈరో గారు సింహం ఫైట్ ఎట్టారో తెలుసా? బయట ఎట్టు కుక్కలు చీరేస్తే ఈరో గారిని కుక్కలు, మన ఈరో గారిని మన ఈదు కుక్కలు వదిలేసాం అనుకోండి, ఎంత దూరం పరిగెడతాడు? సినిమాలో పరిగెడతాడు, కొండలెక్కేస్తాడు. బయటికి రండి ఈరో గారు. ఎండకే కానీ కుదరదు, పనకట్టుకు తీసుకోలేదు అందరినీ, కుప్పడు ఊర్లో పెట్టాలి వాళ్ళందరినీ, దమ్ములో పెట్టాలి వాళ్ళందరినీ. అక్కడ జీవించిన ఈరోజు మో పెత్త జరు నడు విరిగిపోద్ది ఒకడికి, వ్యవసాయం పనికి తీసుకు అక్కడ ఉండదు హీరోయిజం, అక్కడ ఉండదు ఈ పౌరుషం. మన హీరోస్ ఇవన్నీ తెలుగు తెరను సేఫ్ చేసే డొక్కు సినిమాలు, అది రియల్ సీన్. నేను అంటాను ఒకరోజు, ఆ రోజు క్రీస్తు పూర్వం మనం వెళ్ళిపోయి ఆ సీన్ ముందు ఎక్కడో చెట్టు చోటను దాక్కొని ఈ సీన్ చూసామనుకోండి, ఆ సీన్కే గుండె ఆగిపోయి సింహం కన్నా భయంకరంగా దావీదునే చూస్తాం మనం. ఒకవేళ మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాం అనుకోండి, ప్రభు ఒకసారి ఆ ఫైట్ సీన్ ఇయ్యరా ఒకసారి. ఏ ఫైట్ సీను? అదే దావీదు గారు ఉంది కదా సింహం ఫైట్, సింహబలుడు బయట అని అడుగుతారు, ఒకసారి ప్లే చేయండి. అప్పుడు అర్థమవుతుంది, అమ్మ నాయన దావీదు కాబట్టి ఎలా ఉన్నాడు, అదే నేను ఉంటే అక్కడ గొర్రె పిల్ల లేదు, నా జీవితం లేదు, మననంతా తినే తల్లి నేను వెళ్ళిపోయి చెట్టు మీద ఉంటాను అనుకుంటా. దావీదు అలా చంపేశాడు, చీరేశాడండి సింహాన్ని, సింహాన్నే చీరేశాడు, గడ్డం పట్టుకుని నేలకేసి కొట్టి చీరేసి ఏం తెచ్చేసాడంటే బయటికి, గొర్రె పిల్ల కొరకు. అర్థమవుతుంది, దేవుడు ట్రైనింగ్ ఎలా ఇస్తాడు చూడండి. మనం ఏదో అనుకుంటున్నాం, యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అనుకుంటాం, దావీదు ట్రైనింగ్ ఇస్తున్నాడు, దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు, దావీదుకి ట్రైనింగ్ జరుగుతుంది. ఫీల్డ్ క్రాఫ్ట్లో ఉన్నాడు దావీదు, చూస్తున్నాడు గొర్రెల యుద్ధం కన్నా భయంకరమైన టెక్నిక్స్ నేర్చుకుంటున్నాడు దావీదు. ఎంత టెక్నిక్స్ నేర్చుకుంటున్నాడు తెలుసా? సింహపు బలాన్నే జీరుతున్నాడంటే సింహం కన్నా బలవంతుడా మనుష్యుడు కాదు. దాని పంజాయంటి, మన అరిచేయంటి, దాని ఆకారం ఏంటి, మన ఆకారం ఏంటి, మన ఎముకల యొక్క స్టామిన ఎంత, దాని ఎముకల యొక్క స్టామిన ఎంత. ఏ విధంగా చూసినా మనుష్యుడు సింహం ముందు గడ్డి పరకలాంటాడు, సింహాన్నే కొట్టిస్తాడంటే దేవుడు దావీదుని ట్రైనింగ్లో పెడుతున్నాడన్న. నాన్నా కొంచెం నేర్చుకోవడం కాదు నాన్న, నువ్వు ఫుల్ ఎక్సర్సైజ్లు ఉండాలి, బాడీ కరెక్ట్ ఫిట్నెస్ ఉండాలి నాన్న, సరిగ్గా ఉండు. సిద్ధం చేసేసాడు, రెడీ అయిపోయాడు, నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంకొకటి వస్తుంది, అదేంటి
ఎలుగుబంటి. ఇది మరీ భయంకరంగా ఉంటుందండి. నెక్స్ట్ నెక్స్ట్, నీ దాసుడినైనా నేను ఎలుగుబంటిని చంపితినే జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించిన సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె ఆగునని కంపారిజన్ చూడండి. ఎలా ఉందో, కంగారు పెడుతుంది మనల్ని. ఎలా స్కేల్ మార్క్ తీసుకుంటున్నాడు చూడండి. ఎలుగుబంటిని కూడా జయించాను. ఎలుగుబంటి ఎలా ఉంటుంది తెలుసా? దాని మూతి చూస్తేనే మనకు నిద్ర రాదు. ఇక ఎలుగుబంటి మూతి చూడరు. నీ మూతి ఎట్లా ఎలుగుబంటిలో ఉందంటారు చూసారు కొంతమంది? అడిగా ముందుకుంటా చూసారు. అది అంత పొడవు ఉంటుందండి దాని నోరు. దాని దాని యొక్క ఆ పండ్ల యొక్క అరమరికి చూస్తేనే కొరికిందంటే అక్కడికక్కడ ఊడిపోవాల్సిన చేతన్న. ఎలుగుబంటి ఎలా చెబుతుందో తెలుసా మనుషుల్ని? సామాన్యంగా మనిషిని అది ఒక్కసారి కొట్టి దొంగ దెబ్బ తీసి ఒకేసారి కంఠం పట్టుకోవడానికి ముందు దాని టెక్నిక్ ఏంటో తెలుసా? తన బరువు అంతా మీద వేసేస్తుందండి. వేసి నొక్కేస్తుంది అంతే, ఊపిరి ఆడిన వద్దు. ఎలుగుబంటి బరువు టన్నులు టన్నులు బరువు ఉంటుందండి. ఎప్పుడైనా గేర్ల దగ్గరికి వెళ్ళారు మీరు, ఆవుల దగ్గర కానీ పాలు తీయడానికి గట్టేయడానికి? అప్పుడప్పుడు కాలు దొక్కేస్తుంటే చూసారా? అమ్మో తీ అంటాం చూసారా? అది ఎంత గంటినా వెళ్ళదు. దాని గంటలు ఎమ్మను చాలాసార్లు దొక్కేసిందండి నన్ను. గంటినా వెళ్ళదు. ఎలా దాని ఆకారం ఒక్క కాలు వేసింది. ఒక్క కాలుకి మనకు అయ్యో అనుకుంటాం, భరించలేము. తీవేనికి దండం పెడతాం తీయని. అది దాని మూడు బాగుంటే తీస్తే తీసేట లేకపోతే లేనట్టు అంతే. ఇక దాని గంటలు ఏమన్నా దాని ఆకారం అనేది టన్నులు టన్నులు బరువు. గేదె అడిగేలా ఉంది కదా, అడిగేలా ఉందంటే ఎలుగుబడ్డి బరువు ఎలా ఉంటుంది? టన్నులు దాని టన్నులు బరువు. ఒక్కసారి మీదేసి ఊపిరాడకుండా చంపేస్తాయండి మనిషిని. దాని టెక్నిక్ అదే, కంఠం పట్టేసి కొడుతుంది, ఊపిరాడిన అవుతాం. మరి బుజ్జుడు ఈ దావీదు ఆ ఎలుగుబంటిలోకి ఎలా వెళ్ళిపోయింది? ఎలా పట్టుకుంటే అలా దూరేసి ఉంటాడు, అలా పట్టుకుంటే ఎలా దూరేసి ఉంటాడు? మొత్తం దాన్ని గజిబిజి చేసి దాన్ని చెవులు పట్టుకుని లాగేసి ఏం చేశాడు ఆ రోజు నాకు అర్థం అవుతుంది. మొత్తం మీద దాన్ని కూడా మట్టిగా అనిపించాడు. ఎలుగుబంటినా ఇప్పుడు సౌలుకి ఎంత ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. సౌలుకి ఇస్రాయేల్ పురుషులు కంగారు. నువ్వు చెప్పే నిజమా లేదా అమేజింగ్ వీడియోస్లో నువ్వు ఏమైనా సెట్ చేసుకోవాలనుకుంటున్నావా? నిజమేనా? ఇది నిజమే, నిజంగానే నిజం. నేను చేసింది నిజం. చూస్తారా మచ్చల ఒంటి మీద, చూస్తారా ఒక్కసారి? ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే వీడి ముందు కుదురు చూడండి. ఏదో అంటున్నాడు కదా 40 రోజులు మీరు వినినా నేను వినలేనండి, నేను భరించలేను. మీరు సహించగలరేమో దేవుణ్ణి అంటే నేను సహించలేను, నాకు నిద్ర పట్టదు, నేను అన్నం తినలేను, నేను వెళ్తాను సీన్లోకి, నా వల్ల అవదేలే వినలేను అన్నాడు. ఒక విషయం చెప్పనా, ఎలుగుబంటి నేను కొట్టేసానంటే వీడంత, సింహాన్ని జయించేయనంటే వీడంత, వీడే పార్టీ పాడు. అదే సీన్లో మనం ఉన్నాం అనుకోండి, సాంగ్ చూద్దాం కంగారు పడకండి. అదే సీన్లో మనం ఉన్నాం అనుకోండి మనం ఏం చెప్తాం? అదే స్కేల్ మార్క్ మనమైతే ఏం చెప్తాం? ముందు ఏం మాట్లాడకపోయినా ఈదులో మీటింగ్ పెట్టేసి ఏం చెప్తాం చెప్పండి? నా ఎక్స్పీరియన్స్ తెలుసా? అసలు నా బ్యాక్ హిస్టరీ తెలుసా? సింహాన్ని కొట్టేసా నేను ఏమనుకుంటున్నావు? ఎలుగుబంటిని తీరేసి నేమనుకుంటా వద్దనే చెప్పేస్తాం. ఊరుగుడు తిరిగి కదా స్పెషల్ మనకి సాక్ష్యాలు ఉంటాయండి. టెస్టమని ఏంటో తెలిసిన మంది సింహాన్ని కొట్టేసిన సేవకుడు రండి జయహో అనగానే వస్తారన్నమాట. ఈ మధ్య సింహాలతో పోల్చుకుంటున్నారు కదా సేవకులు. సింహాలు ఎలుగుబంట్లు బర్రెలు కుక్కలు మరి ఇంకే పోలిక లేదా సింహాల? దేవుని కుమారులు మనం సింహాల కన్నా గొప్ప వాళ్ళం, సింహాల కన్నా గొప్ప వాళ్ళం మనం. మృగాల కన్నా గొప్ప స్వరూపం మనది, జంతువుల కన్నా గొప్ప స్వరూపం మందే, మృగాల కన్నా గొప్ప స్వరూపం మందే, సృష్టిలో ఎవరికి లేని అందం మందే, దేవుని పిల్లల స్వరూపం మందే సింహాలతో పోలికి. దావీదు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, అది కూడా అడిగితే ఆ సీన్ అంత సీరియస్ అవుతే కానీ చెప్పట్లేదండి. ఎక్కడైనా చెప్పాడు అంతకుముందు? చెప్పలేదు. ఆ సీన్ అంత సీరియస్ అయింది కనుక అప్పుడు చెబుతున్నాడు, ఎక్కడా చెప్పుకోలేదు. అయితే విషయం ఏంటో తెలుసా? అంతా చెప్పిన తర్వాత అంటున్నాడు, ఇది నా గొప్పతనం కాదండి, ఈ గొప్పతనం అంతా ఎవరిది? ఏహో అది ఎంత చక్కటి హృదయం అండి దావీదు. అదే దేవునికి నచ్చింది. ఏమంటున్నాడు చూడండి, వచ్చిన తమ్ముడు 37, సింహం యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిస్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పెను. అందుకు సౌలు
బొమ్మ ఇక మారు మాట లేదు, నా కంటి చూపు లేదు, ఇక ఏం మాట్లాడినా తెలియట్లేదు, పో నాయనా అంటున్నాడు. యెహోవా నీకు తోడుగా ఉండుగాక. ఎంత గొప్ప పురుషుడు అంటే బాలుడా, ఈ విజయాల వెనక దేవుడినే గొప్ప చేస్తున్నావు, నాకు అర్థమైందిరా నీ కొలమానం, దేవుడే నిజంగా నీకు సహాయం ఉన్నాడు, వెళ్ళు. మీ వెనక మేము ఉండి చూస్తాం, నువ్వు వెళ్ళని బయలుదేరమన్నారు. దేవుడిని ఆకాశం అంత ఎత్తు తన అనుభవాలతో ఎత్తుతున్నాడండి. ఇప్పుడు దేవుని పిల్ల గుర్తుపెట్టుకోండి, ఏ విజయాలలో మనం కనబడకూడదు, విజయాలలో ఎవరు కనబడాలి? దేవుని కనబడాలి. దేవుణ్ణి కనపరచాలి, సమాజానికి దేవుని చూపించాలి. సేవకులు కనబడకూడదు, మనం మరుగవాలి, సమాజానికి దేవుడు కనబడాలి. దావీదులో దేవునికి నచ్చినది అదే, నా ఉద్దేశానుసారుడైన మనుషుడు ఇదే 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 కావాలనుకుంటున్నాడు దావీదు నుండి. రానాయనా, ఇది నీకు ట్రైనింగ్. దావీదుకి ఆ అనుభవం లేదనుకోండి, గొలియాతు ముందుకు వెళ్ళేసరికి కొంచెం కంగారు అవుతాడు, అవునా కదా? ఖచ్చితంగా కంగారు. అంటే ముందుగానే దేవుడు ఒక అనుభవాన్ని ఏర్పడాడు అన్నమాట. ముందుగానే ఒక అనుభవాన్ని, రాబోతున్న దాన్ని ఎదుర్కోవడానికి ముందు ఒక దృష్టాంతం ఉంచాడు. ఇప్పుడు రండి జాగ్రత్తగా, దావీదుకి రాబోతున్న దానికి ముందు ఒక దృష్టాంతం నేర్పితే మరి దావీదు 4 రాళ్ళు ఇంకా ఉంచాడే, భవిష్యత్తులో ఏమి నేర్పబోతున్నాడు దేవుడు? ఏదో నేర్పబోతున్నాడు అన్నమాట. దావీదుకు ఒక్క రాయితో నేర్పాడు, దావీదు కూడా ఒక్క రాయి అవసరం లేదు దేవుడి అనుభవాలను బట్టి, కానీ ఒక్క రాయిని వాడి మిగిలిన రాళ్ళని ఎందుకు ఉంచాడు? ఏం జరిగింది, ఏం జరిగింది ఆ రోజు? ఏం మనకు దృష్టాంతంగా నేర్పిస్తున్నాడు? ఒక్కసారి ఈ పాట చూడండి, మళ్ళీ సందర్భం కంటిన్యూ చేసుకుందాం. జాగ్రత్తగా వినండి, మంచి అర్థం అనిల్ కుమార్ గారు రాశాడు, చక్కటి అర్థం. పదిహేడవ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17:40 నుండి. మొదటి సమూయేలు గ్రంథం 17:40 నుండి. తన కర్ర చేత పట్టుకొని ఏటు లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కుములో నుంచుకొని వడిచెలు చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరు వరకు పోయెను. రాయలు చేత పట్టుకుని పోతున్నప్పుడు ఒక్క రాయిని ఉపయోగించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మరి మిగిలిన 4 రాళ్ళు, ఒక సగటి క్రైస్తవుడిగా ఈ శాస్త్రీయ యుగంలో ఈ సామాన్య విశ్వాసికి నేర్పిస్తున్నది ఏంటి? ఈ శాస్త్రీయ అభివృద్ధి కాలంలో సామాన్య విశ్వాసులైన మనకి ఇస్తున్న సంకేతం ఏమిటి? ఏం చెబుతున్నాడు దేవుడు, ఏమి నేర్పిస్తున్నాడు? ఒక్క రాయి. ఆ ఎలుతున్నప్పుడు కూడా నేను 5 రాళ్ళు పట్టుకుని వస్తున్నాను అనలేదు దావీదు. వాడో శపించేస్తున్నాడండి, శాపాలు పెడుతున్నాడు. ఇదిగో నా దేవత పేరు చెబుతున్నాను, నా దేవత పేరు మీద వస్తున్నాను, నీ కలే భారములు ఆకాశ పక్షులకు ఎగరవేస్తాను అన్నాడు. నీ కలే భారములు ఆకాశ పక్షులకు ఎగరవేస్తాను, నా దేవత మీద ఆనా, నేను చంపే వరకు వెళ్ళనరా అన్నాడు. ఎవరు? గొలియాతు. చాలామంది దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, ఉన్నాడా, ఉన్నాడు అయ్యా, ఉన్నాడు. ఉన్నాడా అనడానికి రుజువేంటి? హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇదిగో చూడు, చరిత్ర ప్రతులు ఉన్నాయి, చూడు, చరిత్రలో నిరూపింపబడుతుంది. ఒక పక్క కొలమానంలో వారి దేవత, మరో పక్క కొలమానంలో ఏకదేవుడు సత్యవంతుడు. ఇప్పుడు ఏ దేవుడు ఉన్నాడో తేలిపోవాలి, ఎవరు దేవుని పిల్లలో కూడా తేలిపోవాలి, మనకి ఆ 4 రాళ్ళు ఎందుకున్నాయో మనకి కూడా తేలిపోవాలి. వాడు దేవత పేరు మీద వస్తున్నాడు, ఈయన అంటున్నాడు 5 రాళ్ళతో వస్తున్నాను అలా, మంచి మాట అన్నాడండి దావీదు. దావీదుని ఎందుకు కోరు కోరు ఏరి ఏరి ఆ అరణ్యంలో తిరుగుతున్న ఈ బాలుడిని ఎందుకు కావాలనుకున్నాడు? దావీదు సుగుణాలు చూస్తున్నప్పుడు ఇంతకేనా దావీదు కావాలనుకున్నాడు అనుకుంటాం. కొంతమంది చూడండి ఎక్కడో ఉంటారండి దేవుని పిల్లలు, వారిని దేవుడు ఎతికి తీసుకొస్తుంటాడు. వాడు కావాలి, వాడొస్తేనే సరిగ్గా ఉండదు సువార్త. దావీదు కూడా అలాంటోడే, కోరుండి కోరుండి దేవుడు ఎతికి అనలందరిని అభిషేకించాడు. సమయంలో వీడు కాదు వీడు కాదు వీడు కాదు, ఓకే ఇతర అజానుభావులు ఉండే మంచి కురులు ఉన్నాయి లాంగ్ హెయిర్ ఇతడు అనుకున్నాడు, కాదు అతడు కూడా కదా తోసే పక్క అన్నాడు.
సమయానికి డౌట్ వచ్చేసింది. ఎంతమంది కదా, అయ్యా యెషయా ఇంకా నీ కొడుకులు ఎవరైనా ఉన్నారా? కొడుకులు ఉన్నారండి, ఆడు చాలా చిన్నడు, గొర్రెలు మేపుకుంటున్నాడు, దండాలయ్యా అని అర్జెంటుగా పిలిపించండి అన్నట్టు. ఎంతమందిని సెలక్షన్ చేయలేదంటే వాడే కావాలి దేవునికి. రమ్మన మహాప్రభు తీసుకురా అర్జెంటుగా. టిక్ టిక్కుమని చిన్న సెడ్డియోస్కి వచ్చేసాడండి ఎవరు, దావీదు గారు. అప్పుడు వాపోయాడు, ఆశ్చర్యపోయాడు, ప్రభువా యెహోవా ఈ చిన్నవాడి కొరక అను ఎదురు చూస్తుంది. ఆలస్యం చేయక సమయంలో కొమ్ము తైలము తీసుకొని వాడిని అభిషేకించు. దావీదుకు తెలియదు ఎందుకు అభిషేకం జరుగుతుందో, దేవునికి తెలుసు ఎందుకు అభిషేకిస్తున్నాడు. సమయాలు గుర్తెరగలేకపోతున్నాడు. ఈ బాలుడ ఎస్ వాడే బలమైన ఆయుధం కాబోతున్నాడు. వాడు ఎలాంటి వాడు తెలుసా? వాడు యుద్ధం చేసి కష్టపడుతున్నా యుద్ధం నాదన్నాడు. ఎవరిది? యెహోవాదే అంటాడు. దేవుణ్ణి గొప్ప చేస్తాడు, యుద్ధం యెహోవాదే అంటాడు. వాడి దేవతల పేరు మీద ఎవడు అజానబావుడికి వచ్చిన నా పేరు చెప్పి పెడతాడు. వాడికి ఎనర్జీ ఏంటో తెలుసా? నేనే. నా పిల్లలకి ఎనర్జీ నేనే, శక్తి నేనే, వాడిని నడిపించేది నేనే. దావీదుకున్న సీక్రెట్ అదే అంటే, సీక్రెట్ ఏంటంటే దావీదు గారు అంటే ఆయన చెప్తాడు, వాట్స్ ఇస్ మై సీక్రెట్ అని బూస్ట్ అన్నాడు ఆయన. దేవుడు, దేవుడు నా సీక్రెట్, నా రహస్య బలం ఆయనే. అది గొలియాద్ కొడుకు కూడా చెబుతున్నాడు. ఏమని 45 వచ్చిన చూడండి, దావీదు నీ కత్తియు నీ కత్తియు ఈటయు బల్లెము ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. నా యుద్ధంలో లేబుల్ ఏంటో తెలుసా? నా ఎనర్జీ లేబుల్ ఏంటో తెలుసా? యెహోవా. దేవుని పేరు మీద వస్తున్నాను యుద్ధానికి. నువ్వు భుజబలం చూసుకుంటున్నావు, కండబలం చూసుకుంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, 40 నుండి మా వారిని అడలెక్కిస్తున్నావు. నా ధైర్యం ఏంటో తెలుసా? యెహోవాయే నా ధైర్యం. దేవుని పేరు మీద నీ మీదకి యుద్ధాన్ని వస్తుంది. దేవుని పేరు మీద యుద్ధానికి వెళ్ళాడంటే దేవుణ్ణే సీన్లోకి తీర్చుతున్నాడు. అంటూ మంచి మాట అంటున్నాడు చూడండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేదును. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని అండర్లైన్, దేవుడున్నాడని. ఈ ఇశ్రాయేలీలో ఈ చరిత్రలో దేవుడున్నాడని నిరూపించడానికి ఇదిగో బహిరంగంగా నేను వస్తున్నాను. హిస్టారికల్ ఎవిడెన్స్ ఇవి. దేవుడున్నాడని దానికి రుజువుది. దేవుడున్నాడంటే దావీదు చరిత్ర చదవయ్య, దావీదు అన్నవాడు ఉన్నాడంటే దావీదు నమ్మిన దేవుడు కూడా ఉన్నాడు. ఇది చరిత్ర. దావీదు యొక్క యుద్ధ నైపుణ్యం అది నిజమైతే దావీదు నమ్మిన దేవుడు కూడా నిజమే. ఇదిగో ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను. ఈరోజు మనకిస్తున్న హెచ్చరిక ఏంటో తెలుసా? ఆయన ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని నిరూపించాడు. నువ్వు నేను అనంత విశ్వంలో దేవుడు ఉన్నాడని నిరూపించాలి. నిరూపిస్తావా? యుద్ధం ఇంకా అలానే ఉంది. గొలియాతులు ఇంకా ఉన్నారు, 4 ఇంకా ఉన్నాయి. వాడేవారు కరువు అయిపోయారు, కొట్టేవాడు కావాలి. ఆధ్యాత్మికంగా వాడు పళ్ళు రాలగొట్టేవాడు కావాలి. 4 ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి. గొలియాతులు తిరుగుతున్నారు సమాజంలో. ఆ రోజు ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని దావీదు నిరూపించాడు. ఈరోజు అనంతుడైన దేవుడు అనంత విశ్వాన్ని ఆవరించున్నాడని నువ్వు నిరూపించాలి. దేవుని బిడ్డ రా, దేవుడు కోరుకుంటున్నాడు అంటూ అంటున్నాడు. కంటిన్యూ చేద్దాం. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులు, ఈ సీన్, ఈ ఫైట్ లోకస్తులు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులకును, భూమృగములకును ఇత్తును. ఎంత ధైర్యం అండి దానికి. నిన్ను కొట్టడం కదా నీ అనుకున్న వాళ్ళని కూడా చంపేస్తానన్నాడు. నిన్నొక్కడే కాదు, ఫిలిస్తీన్ల కళేబరములన్నీ ఈరోజు ఆకాశ పక్షులకి నాన్ వెజ్ గారి పెట్టేస్తా అన్నట్టు. ఆశ్చర్యపోయాడండి. ఒరే నీ ఆకారం ఏంటి, నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడి ఇంత పెద్దోడిని గౌరవించొద్దు అన్నట్టు చూస్తున్నాడు ఎవరు?
గొలియాతు కరెంటుకు వచ్చే ఇద్దరు అబ్బాయి అని అడిగాడు. కుక్కను అనుకున్నావా నన్ను? నా అదృష్టిలో దేవుడిని కాదన్నవాడు కుక్క కన్నా హీనుడు. సింహాన్ని కొట్టాను కుక్కలాంటి నువ్వెంత అన్నాడు అన్నమాట. ఎన్నారెట్లు నువ్వెంత వెళ్ళిపోయాడు. సీన్ అంతా సీరియస్ అయింది. ఒకరికొకరు తట్టుకోలేకపోయారు, మాటలు విసిరేసుకున్నారు. ఆ తర్వాత జరుగుతున్న సీన్ 47 వచ్చిన నుంచి, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయనను మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. యుద్ధం యెహోవాదే అయినా దేవుడు సీన్లోకి దిగడు, నన్ను పంపించాడు, మిమ్మల్ని అందరు నాకు అప్పగిస్తాడు, నేను చూసుకుంటానని దేవుడు నా వెనక ధైర్యాన్ని ఇచ్చాడు. ఇదే ధైర్యం నా సీక్రెట్. ఇదే వెళ్ళిపోయి 49 వచనంలో జరుగుతుంది. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి ఒక రాయి ఒకటి తీసి వడిసెలతో ఇసిరి ఆ ఫిలిస్తీన్ని కొట్టెను, నుదుట కొట్టెను. ఆ రాయి నుదురు చచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. బాణం విసురుతున్నప్పుడు బాణం వెనక నీ బలం ఉండొచ్చేమో, కానీ దాన్ని దిక్కు చూసి నిర్ణయించేదెవరు? దేవుడు. అరే అప్పటి వరకు బాగానే ఉండవండి, ఎందుకు అలా జరిగిందో, అక్కడే ఉండగానే ఇలా వచ్చి మీద పడిపోయిందండి. స్కెచ్ అయినేసాడు, పడుద్ది అంతేక, ప్లాన్ అయింది. బాణం ఒక రాజుకి తెలియకుండా వేసాడట, మారివేసం వేసుకుని బయలుదేరిపోడట. ఆహాబు కాలం దొంగ వేసం వేసుకుని వెళ్ళిపోయి ఏమవుతుంది అనుకున్నాడు. ఒకడు గురు చూడకుండా బాణం వేసేసాడు ఫిలిస్తీన్. సరిగ్గా బాణం అట్నించుటి నుండి ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో అక్కడ తగిలి చేసిపోయాడు. బాణం యొక్క బలం నీ వెనక ఉండొచ్చేమో, కానీ బాణం వెనక నీ బలం ఉండొచ్చేమో, కానీ బాణానికి దిక్కును చూపించేది దేవుడు. దావీదు రాయిని మాత్రమే ఇచ్చాడు. ఆ రాయికి వేగాన్ని పెంచి వాడి నుదుటి మీద కొట్టింది ఎవడు? దేవుడు. సరిగ్గా నుదుటి మీద తగిలింది. వారి కవచం అంతా కవర్ చేస్తుంది. ఎక్కడ కవర్ చేయలేదు? ఈ నుదుటి కవర్ చేయలేదు. ఇక్కడ ఉంది రొమ్ముల మీద, మొత్తం ఉంది. ఇక్కడ తగిలింది అనుకుని కొంచెం వాస్తుంది అంతే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఎముకలు ఉంటాయి. ఎముక ఉండదు కదా, మెత్తని ఆకారం ఉంటుంది. కనుక ఇక్కడ తగిలినా మీద ప్రాబ్లమే ఉండదు. అందుకే దేవుడు ఎక్కడ కొట్టాలి ఎక్కడ కొట్టాలి అనుకోలేదు. సరిగ్గా ఎక్కడ కొట్టాలి అక్కడే పడ్డాడు. కొడితేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది, పడిపోయింది. అంత అజానుభవుడు బోరలో పడేసరికి అక్కడ మనకు తెలియజేస్తున్న సారాంశం, ఎన్ని రాళ్ళు ఉపయోగించాడు? ఒక్కటే. నేనంటాను అది దావీదు ఉపయోగించలేదు, దేవుడే ఉపయోగించాడు. ఎందుకంటే దేవుడు కత్తి చేతను ఈటి చేతను యుద్ధానికి వచ్చేవాడు కాదు, అయినా నన్ను యుద్ధానికి పంపిస్తున్నాడంటే దీని వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం చేసినా ఎవరేది చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. దేవుడు వచ్చాడు, దావీదులో ఉన్నాడు, దేవుని ఆత్మ దిగింది. వెంటనే ఇసిరేసరికి పడిపోయాడు. ఒక్కరాయి వాడబడు, ఇక 4 రాళ్ళు ఉన్నాయి. ఈ 4 రాళ్ళు నాకేం చూపిస్తున్నాయి? ఏదో మనకు నేర్పిస్తున్నాయి. ఏమన్నా తెలుసా? నా పిల్లలారా, ఆ రోజు దావీదుకి ముందు సింహం చేత ఎలుగుబడ్డ చేత యుద్ధాన్ని నేర్పించాను. దేవుడి పిల్లలైన మనకు చెప్తున్నాడు, భవిష్యత్తులో రాబోయే గొల్యాతులను కొట్టడానికి ఇక 4 రాళ్ళు ఇచ్చాను. అర్థమైందా మీకు? భవిష్యత్తులో రాబోయే విరోధులు చాలా మంది ఉన్నారు నా పిల్లలుగా మీ మీదకి, వాళ్ళందరినీ నేలకు ఒరిగించడానికి ఇంకా మీ కొరకు రాళ్ళు సిద్ధమై ఉన్నాయి. ఇది సంకేతం, ఇది దృష్టాంతం. ఇందులో ఏ నీతి ఉంది? రాబోతున్న రాయికి ముంగుర్తన్నమాట. ఎవరు ఆ రాయి? ఎవరు ఆ రాయి? ఈ మహోగ్రత కాలంలో ఉన్న ఆ కృప ఎవరు? యేసుక్రీస్తు. ఆ 4 రాళ్ళు ఏ రాయిని చూపిస్తున్నాయి? యేసుక్రీస్తుని. మత్తయి సువార్త 21 21:44 వచనం. మరియు ఆ రాతి మీద పడివాడు, అది యవని మీద పడిను, వాణిని నలిచివేయిన నేను. ఏంటట? ఆ రాయి ఎవడి మీద పడినా, ఆ రాయికి ఒకడు ఎదురొచ్చినా ఏమవుద్దట?
చెదిగిపోతారట, నాశనం అయిపోతారట. ఎవరండి ఈ రాయ? ఎవరు ఈ రాయ? నాకు నేర్పిస్తున్న రాయ ఎవరు? మీరు వదిలేసి విసిరి వేసిన రాయే మూలకి తలరాయను. ఎవరి రాయ? యేసుక్రీస్తు పునాది. అంటే ఆ మిగిలిన రాళ్ళు ఏ బలవంతుని మనకు చూపిస్తున్నాయి? రక్షకుడైన యేసుని. ఆయన పేరేంటో తెలుసా? మిమ్మల్ని రక్షించేవాడు గనక ఆయనకి యేసు ఆయన పేరు పెడతాడు. తన ప్రజలను కాపాడేవాడు గనక ఆయనకి యేసు అని పేరు. అంటే నీ నాతో ఉండేది ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఈ నాలుగు రాళ్ళు రాబోతున్న యేసుక్రీస్తుకి ముంగుర్తు. అదిగో ఒక బలమైన సర్వభూతలమంత ఆకారం కలిగిన ఒక ఆకారం రాబోతుంది. అది చిన్న రాయిగా ఉంటుంది. ఈ భూమిని ఆక్రమించేంత పెద్ద రాయి అదే దేవుని సంఘం యేసుక్రీస్తు. ఆయన శిరస్సు అయితే మిగిలిన దేహం సంఘం. ఇప్పుడు ఈ రాయి మీద చేయేస్తే ఏముంది చెప్పండి? ఈ మహోగ్రత కాలంలో ఈ రాయి మీద చెయ్యేసినకి ఏమొద్దట ఉంది కదా, అక్కడ డాక్యుమెంట్స్లో సెక్షన్ ఉంది. ఏమని చదవండి ఒకసారి 21:44. మరియు ఈ రాతి మీద పడివాడు పునాతునకులైపోను గాని అది యవన మీద పడిను వాణిని నలిచివేయను. రాతి మీదకి వచ్చిన ప్రమాదం, రాయి వాడి మీదకి వెళ్ళిన ప్రమాదం. ఈ అమాయకులు తెలుక ఏం పట్టుకుంటున్నారు? చేయి పట్టుకునేవాడు ఒకడు, నన్ను బజార్లోకి తీసుకెళ్లేవాడు ఒకడు. అరే నీ జీవితం చిరిగి కొద్దురా. దేవుని జోలికి, దేవుని పిల్లల జోలికి వస్తే బలవంతుడైన దేవుడు వారు వెనుకున్నాడు. ఆ రాయి మీదకి, ఆ సంఘం మీదకి, ఆ శిరస్సు మీదకి ఎవడు కాలు దువ్వినా వాడికి భవిష్యత్తు లేదుక, నాశనం అయిపోతాడు. బైబుల్ ఇది ప్రవచనం, భరోసా మనకి, వాగ్దానం క్రైస్తవులకి. ఒకరోజు దావీదులో ఉన్న దేవుడే నీలో నాలో ఉంటానన్నాడు మొదటి యోహాన పత్రిక. సంఘానికి ఆయన పత్రిక రాస్తూ ఏమన్నాడు చూడండి, మొదటి యోహాన పత్రిక 4:4. మొదటి యోహాన పత్రిక 4:4 చిన్న పిల్లలారా, క్రైస్తవులైన దేవుని పిల్లలారా, మీరు చిన్నవారు లోకంలో, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఏ ఆ ధైర్యించాలని దేవుని కొరకు బ్రతికేటానికి, దేవుని కొరకు ఏదన్నా చేయడానికి ఆ ధైర్యించాలను. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న గొల్యాతి కన్నా గొప్పవాడు, మీలో ఉన్నాడు లోకంలో ఉన్న అధికారుల కన్నా గొప్పవాడు, మీలో ఉన్నాడు మిమ్మల్ని ఎదిరిస్తున్న ఆ దుష్ట సంబంధుల కన్నా బలవంతుడు, గొప్పవాడు. ఆ రోజు దావీదులో ఉన్నవాడే ఈరోజు నీ నాలో ఉంటాడట. దేవుడే మనలో ఉంటే ఎలా ఉంటుందో దావీదును చూడు, దేవుడే మనలో ఉంటే ఎలా ఉంటుందో మోసేను చూడు, దేవుడు మనలో ఉంటే ఎలా ఉంటుందో ఏలియాను చూడు, దేవుడు మనలో ఉంటే ఎలా ఉంటుందో బైబిల్ ఈ రోజును చూడు. మరి పట్టిక చదువు, అరికార్డర్ డాక్యుమెంట్స్ బయటికి తీ. అది చూస్తే చదువుతుంటేనే మన దేహం పులకించిపోతుంటుందండి. దేవుని కొరకు ఏదోడు చెయ్యాలి అనడానికి మాట చాలు. నేనున్నాను నాయన, మీలో నేనున్నాను. మీ మీదకి ఎవడొచ్చినా మీరు శాంతంగా మౌనంగా ఉండండి. యుద్ధం ఏహో అదే క్రైస్తవులారా, మీరు కాలుకపోద్దు, నేను చూసుకుంటాను అంటున్నాడు ఆయన. వాడు యుద్ధానికి వస్తున్నాడా? నువ్వు మంచి నిల్లి. వాడు నీ మీద ముఖం మీద ఉమ్మేయాలనుకుంటున్నాడా? భోజనానికి పిలు. వాడు శత్రువా? నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడా? ప్రార్థన చే, ఎందుకంటే మీ పక్షాన యుద్ధాన్ని చేసేది నేనే. ధైర్యంగా ఉంది కదండి. ఎవరు ఏదో చేసేస్తున్నారండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకు భవిష్యత్తు వల్ల ఎందుకయ్యా భయం? ఎందుకు భయం? ఎంతమంది గొల్యాతులు వచ్చినా, ఎన్ని మానవ సంబంధమైన ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని మానవ బలాలతో ఈ భూమండలం నింపబడినా, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. భయపడుకో. నమ్మకమైన దేవుణ్ణి నమ్మగలిగితే అనుభవించి చూడు దేవుడు. నీ ముందుకు వస్తున్నవన్నీ పటాపంచలైపోతాయి, నిలబడలేవేమి. రాజ్యాలే నిలబడలేకపోయాయి, అధిపతులే నిలబడలేకపోయారు, చక్రవర్తులే నిలబడలేకపోయారు, బలవంతులే సంఘాన్ని ఆపాలనుకున్నారు, ఆవులైపోయారు, ఆహుతైపోయారు. కానీ సంఘం కాలానే ఉంది. ఏం నేర్పిస్తుంది సంఘం? నీకు నాకు ఒక సంకేతాన్ని ఇస్తుంది.
భయపడదు సోదర. ఇంకా ఏమంటుందో చూడండి, లూకసువార్త 12వ అధ్యాయం ముగించుకుందాం. లూకసువార్త 12వ అధ్యాయం 32వ వచనం, మీకు కలిగిన వాటిని నా అమ్మి ధర్మము చేయుడి. 12:32 చిన్నమంద భయపడుకుడి. ఏంటట చిన్నమంద? ఎవరి చిన్నమంద? క్రైస్తవ సంఘం చిన్నమంద. సంఘంలో చిన్నగా ఉన్నావు కదూ, సమాజంలో చిన్నగా పిలువబడుతున్నావు కదూ, భయపడకు, భయపడకు. నీకేం జరిగినా భయపడకు, నీ వెనక నేనున్నాను. ఒక విషయం చెప్తాను చూడండి, వాల్టేర్ అని ప్యారిస్లో కూడా ఉండేవాడు నాస్తికుడు, క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దాం అనుకున్నాడు. క్రైస్తవ్యాన్ని తీసి క్రైస్తవ్యం లాంటి మతాన్ని స్థాపిద్దాం అనుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, ఏ ఇంటి నుంచి అయితే వాడు క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దాం అనుకున్నాడో ఆ ఇల్లే వాడు చచ్చిన తర్వాత చర్చ అయిపోయింది. అది మ్యాటర్. ఆ తర్వాత ఆ ప్రాంతానికి ఏమైందో తెలుసా, ఆ తర్వాత కాలంలో బైబిల్ సొసైటీ అయింది. బైబిల్ సంబంధించినవన్నీ ఆ ఇంట్లోని ముద్రిస్తాడు. క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దాం అనుకున్నాడు, ఇప్పుడు క్రైస్తవ గ్రంథం ఆ ఇంట్లోనే ముద్రింపబడుతుంది. కావాలంటే వికీపీడియా అని అడగండి, చెప్పొద్దు మీకు హిస్టరీ గూగుల్లో ఉంది కదా, అడగండి. ఎక్కడైతే ఏది లేదనుకున్నాడో, ఎక్కడైతే లేకుండా చేద్దాం అనుకున్నాడో, అటు మోటో మోకాలను దించి పీకవతలు పడేసింది. వాడికన్నా గొప్పవారు ఇండియాలో ఉన్నాయి, చిన్న చిన్న అడ్డగిస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు దేవుని ముందు, చాలా చిన్నవారు. చక్రవర్తులు ఆగలేకపోయారండి, ప్రభుత్వాలు నిలబడలేకపోయాయి, క్రైస్తవ్యం ముందు మోకాలేసేసాయి. ఈ మహోగ్రత కాలంలో మనతో కృప ఇంకా నడుస్తుంది. ఆ రోజు ఇశ్రాయేలు వెనక ఆ కృప నడిచిందే లక్షల మంది వెనక. ఈరోజు మన వెనక కూడా ఆ కృప నడుస్తూనే ఉంది. ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఇంకా మంచి మాట ఉంది చూడండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 27వ వచనం, దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రువారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, లోకంలో జ్ఞానన్న వాడిని సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో పనికిరాని ఇసర్చింపబడిన జనాంగాన్ని దేవుడు ఎన్నుకొని బుద్ధి చెప్పిస్తారట. భయపడకు చిన్నమంద, బలవంతులైన వారిని సిగ్గుపరచటకు. లోకంలో బలహీనులైన వారు ఎవరు? మనం బలహీనులం కదండి. జస్ట్ కంపేర్ చేసుకోండి, ఈ ఊర్లో పెద్దింటి వారు ఉన్నారు, పెద్ద పెద్ద వంశాలు ఉన్నాయి, ఎంతో చరిత్ర కలిగిన వంశాలు ఉన్నాయి, కానీ దేవునికి నువ్వు నేనే కావాలి. ఆ ఎన్నికైన వారిని తృణీకరించి వ్యర్థము చేయుటకు లోకములో నీచులు పనికిరాని వారు మనం, తృణీకరింపబడిన వారు మనం, ఎన్నిక లేని వారు మనం. దేవుడు మనల్నే ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నమందా భయపడకు, దేవుని పిల్లలుగా ఉన్న మీరు, నన్ను నమ్ముకున్న మీరు భయపడొద్దు అంటున్నాడు ఆయన. నా యొక్క ముద్ర మీ మీద పడింది, మీరు దేవుని పిల్లలని, భయపడకండి, భయపడవలసిన అవసరం లేదని చెప్తున్నాడు. దావీదు ద్వారా చరిత్రలో నేర్పించాడు, మీ కొరకు ఇంకా రాయి ఉంది, ఎవరా రాయంటే నీకు శిరస్సు. ఆయన చూసుకుంటాడు, ఆ రాయి వాడి నుదుటి పగలగొట్టింది, ఈ రాయి ఈరోజు నీ మీదకు వచ్చిన ప్రతి ఒక్కరిని తునా తునకలు చేస్తుంది. వాళ్ళు చూడు, వెయిటెన్సీ చూస్తూ ఉంటూ క్రైస్తవ్యాన్ని తప్పు పట్టాలని ఒక పెద్ద ఆయన, బైబిల్లో తప్పులు ఎతకాలని, బైబిల్లో తప్పులు ఎలా అయినా సరే ఎతికి బైబిల్ని లేకుండా చేసేద్దాం అనుకుని బైబిల్లో తప్పులు ఎతకడానికి బైబిల్ చదివాడు. ఆ తర్వాత ఆయన అన్నాడు, బైబిల్లో తప్పులు పడదాం అనుకున్నాను, బైబిల్ నా తప్పులు పట్టుకుంది అన్నాడు. ఎవరైనా ఆర్ఆర్కే మూర్తి గారు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, రేడియోలో సువార్త చేశాడు. చచ్చేంత వరకు, చనిపోయేంత వరకు ఆ మహాపురుషుడు సంసారాన్ని కూడా కాదనుకుని దేవుని సేవకు అంకితమైపోయాడు. లేకుండా చేద్దాం అనుకున్నవాడు సేవకుడయ్యాడు. నువ్వెంత, మనమెంత
మహాపురుషులే ఆయన ముందు నిలబడలేకపోయారు, సేవకులైపోయారు. ఒక నాస్తికుడు ఉన్నాడు, పేరు గుర్తులేదు నాకు. దేవుడు లేడని నిరూపిద్దాం అనుకుని వాడు నాస్తిక సిద్ధాంతాలన్నీ తెర మీదకు తెచ్చుకున్నాడు. కానొక రోజు అనుకున్నాడు, నా నాస్తిక సిద్ధాంతాన్ని లోతుకి వెళ్ళిపోయి కూడా అర్థమైంది, ఒకసారి బైబిల్ చదవాలనుకున్నాడు, ఆ రోజు అర్థమైంది. నా నాస్తికంలో నా ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవు. చివరికి ఆయనకి తేలింది ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు అని. సేవకుడు అయిపోయాడు, దేవుని కొరకు సేవ చేసేసాడు. ఒక నాస్తికుడు, ఒక రాజు, ఒక హైందవ వక్త ఆర్కె మూర్తి గారు బ్రాహ్మణుడు, ఆయన కూడా దేవుని సేవకుడు. ఎవ్వరు ఈ రాయి ముందు నిలబడలేరు, ఆవిరైపోవలసినదే, తునాతునకలైపోవలసినదే, ఆయన ముందు సాష్టాంగ పడవలసినదే. భయపడవలసిన అవసరం లేదు, మీ వెనక నేనున్నాను. ఒకరోజు ఒక విషయం జరిగింది ముగిస్తా, అది క్రీస్తు పూర్వం యెహోషువ కాలం. పాలస్తీనాకు అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు అక్కడ ఉన్న 5 రాజులు తిష్టవేసి యెహోషువని, యెహోషువ బృందాన్ని చంపేయాలనుకున్నారు. 10 జరుగుద్ది సీనంత ఇంటికి వెళ్ళిందా చదవండి, 24 నుంచి స్టార్ట్ అవుద్ది. 5 రాజులను మట్టి కరిపించేస్తాడు. ఎవరు? యెహోషువ. అప్పుడు ఆయన వాడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ 5 రాజులను జయించినది మనం కాదు, ఎవరు? యెహోవాయే అని. ఆ 5 రాజుల దృష్టాంతం నాకేం నేర్పిస్తుందో తెలుసా? యేసుకైన 5 నుండి కారుతున్న ఆ రక్తం ఉందే, 5 చాలయ్యా. ఈ 5 ఖండాలని తడిపేయడానికి, ఈ ఖండములు తడపడానికి, ఈ ఆరిన నేల ఉందే, ఈ భూభాగాలు, ఈ 5 భాగాలని తడపడానికి నా యేసుకైన 5 ఉన్నాయి కదా, ఆ రక్తం చాలు ఈ 5 ఖండాలని తడపడానికి. ఈ ఖండములు మిగిలయ్యా క్రైస్తవ్యం అయిపోతున్నాయి కదండి. ఈ 5 దెబ్బలు ఈ భూరాజులను, సామాన్యులను ఆయన సిలువ ముందు సాష్టాంగ పడేస్తాయి. చిన్న మంద, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న భరోసా, భయపడవద్దు. నీ మీదకు వస్తున్న విపత్తును చూసి, నీ మీద జరుగుతున్న ఈ శ్రమలను చూసి మహా ఉగ్రతని ఫీల్ అవుతున్న వారు దేవుని మహా ఉగ్రతను ఎదుర్కోలేక మిమ్మల్ని ఎదుర్కొంటూ మిమ్మల్ని భయపడుతున్నారు, మీరు భయపడవలసిన అవసరం లేదు. కృప మీతో నిత్యము ఉంది. ఎవరా కృప? ఎవరా కృప? ఎవరైనా ఆయనే. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఎవరైనా యేసుక్రీస్తు. కృపకు రూపాన్ని ఇస్తే, సత్యానికి రూపాన్ని ఇస్తే, ఆ రెండింటినీ కలిపితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే యేసుక్రీస్తుని చూడు. ఆయనే మన అనుకున్నాడట. ఆయన అందరినీ పంపుతూ, శిష్యులందరినీ సేవకు పంపుతూ ఒక విలువైన మాట వాగ్దానం మనకి ఇచ్చేసాడు. అది నమ్మితే చాలు, ఇక నిద్రపోను, సువార్త సేవలో ధైర్యంగా బ్రతికేస్తాం. ఏంటది భరోసా? మతి సువార్త ముగించుకుందాం. మతి సువార్త 28, మతి సువార్త 28, 20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి సమాజానికి బోధించిడి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నా. నమ్మగలవా? ఆ మాట నమ్మగలవా? దేవుని కుమారులారా, ఆ మాట మీరు నమ్మగలరా? నమ్మండి. ఆయన అంటున్నాడు సదాకాలము, యుగ సమాప్తి వరకు, మహోగ్రత ఆ కాలం వరకు, అంచదినం వరకు, ఈ ప్రపంచం నాశనమయ్యేంత వరకు, అది నాశనమైన తర్వాత కూడా నిత్యము సదాకాలము మీతో నేను ఉంటానన్నాడు. ఉన్నవాడు మనతో ఉంటానన్నప్పుడు భయపడడం ఎలా? భయపడవలసిన అవసరతే లేదు. ఆయన మనతో ఉన్నాడు, మనతోనే తిరుగుంటాడు, మనతోనే తిరుగుతాడు. సువార్త ఎగరుతున్నప్పుడు నీ పక్కనే ఉంటాడని నేను చూస్తాడు. వాడి పాపం పండేంతవరకు చూస్తాడు. దేవుడు ఊరకే ఎంటనే ఏదో శపించేసినట్టు ఏం జరగదు చూస్తాడు. ఏదన్నా దేవుడు నిర్ణయం తీసుకోవాలంటే ఆయన లెక్క పూర్తవ్వాలి, అది పండాలి. వాడు పాపం పండిన తర్వాత వాడిని నేలకి వరిగేలా చేస్తాడు, నాశనం చేసేస్తాడు, మట్టి కలుపుతాడు. దేవుడే శత్రువు అయితే బ్రతికి బట్టగట్టగలే మనుషుడు ఎవరండి? ఒక విషయం చెప్పనా? దేవుడు ఉన్నాడని నమ్మి ఆయనతో నువ్వు సహవాసం చేయగలిగితే
చీకటిలో కూడా వెలుగులో నడిచినట్టు ఉంటుంది నీకు. ఈ లౌకిక సంబంధమైన చీకటిలో కూడా ఒక వెలుగు రేఖగా కనబడుతుంది. శ్రమలు వస్తున్నప్పుడు, శ్రమలో హింసింపబడుతున్నప్పుడు భయపడకు. మోషే ద్వారా ఒక సంకేతం మనకిచ్చాడు కదా, మోషేకి రెండు పలకలు ఇచ్చి దేవుడే తన వేలుతో రాసి దేవుడు పంపిస్తే క్రిందికి వచ్చేసరికి దుష్ట జనాంగం చేయరాని కార్యాలు చేసి దేవుడినే దూషించేసరికి, దూషించేసరికి దేవుడు తట్టుకోలేక చేసిన పని ఏంటో తెలుసా? చంపేస్తాను మోషే పక్కకి దిగాను వద్దు ప్రభువా. మోషే కూడా తట్టుకోలేక రెండు పలకలు కొట్టేశాడు. 40 డేస్ ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. తర్వాత శ్రమ పడ్డాడు, ప్రజల మధ్య నలిగిపోయాడు. ఆ తర్వాత మరలా పర్వతం ఎక్కి మరో 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు మోషేకి చెప్పాడు, ఈసారి నువ్వే పలకలు చే, రైటింగ్ నేను రాస్తాను, పలకలు చేసుకుంటారా అన్నాడు. మరలా 40 డేస్ ఉపవాసంలో ఉన్నాడు. 2 సార్లు మొత్తం 80 రోజులు ఉన్నాడండి ఆయన. అప్పుడు మోషేకి తెలియకుండానే మోషే ముఖం ప్రకాశించేసిందట. రెండోసారి వెళ్ళినప్పుడు, రెండోసారి ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు మోషే ముఖం ప్రకాశించింది. మరి మొదటిసారి వెళ్ళినప్పుడు ఎందుకు ప్రకాశించలేదు? మొదటిసారి కొండ సంతోషంగా ఎక్కాడు, రెండోసారి నలిగిపోతూ బాధతో కన్నీళ్లతో పరసం ఎక్కాడు. అప్పుడు ముఖము ప్రకాశించింది. ఇప్పుడు నీకు ధైర్యం రావాలి. మనకు శ్రమలు కలుగుతున్నాయంటే, మన మీద విపత్తు వస్తుందంటే మనకి ఏమి నేర్పిస్తుంది? నీ ముఖం ప్రకాశించడానికి, నీ జీవితం వెలగడానికే, నిన్ను నన్ను ధైర్యపరచడానికి దేవుడు మనకి కోరుండి అనుమతిస్తున్నాడండి. ఆయన శ్రమ పడిన, ఆయన దుఃఖపడు, కన్నీళ్ళు గార్చు, నీ జీవితం ప్రకాశిస్తుంది. మోషేకి మొదట ప్రకాశించలేదు, శ్రమ తర్వాతే దేవుళ్ళు ప్రకాశించడు. సమాజం ఆయన్ని చూడలేకపోయింది. ఈ సంకేతాలన్నీ మనకు గుర్తు. చిన్న మంద భయపడు, మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏమి జరిగినా దేవుడు ఉన్నాడని ధైర్యంగా అడుగు వేయండి. సువార్త దండయాత్రలో జీవితం ఆవిరైపోవాలి, మన చరిత్రలో మిగిలిపోవాలి. వీడు దేవుని కొరకే చచ్చిపోయాడండి అని, వీడు దేవుడితోనే ముగిసిపోయాడండి, దేవుడు ఆ ట్యాగ్ మనం కదిలించుకొని చనిపోవాలి. అలా మన జీవితం ముగిసిపోవాలి. ఈ మహోగ్రత కాలం సమీపిస్తున్నప్పుడు ఈ కృపను అనుభవిస్తున్న మనం, ఈ ఉచిత కృపను కేవలం దేవుడు మనకు ఉచితమైన కృప ఇచ్చాడు, దానికి మనం రుణస్థులం. ఆ రుణాన్ని చెల్లించడానికి మన జీవితాన్ని అర్పించండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపిక ఉన్న మీరందరూ ఈ బలమైన మాటలు స్థిరపరచుకొని రేపటి నుండి మీ జీవన సరళిని మార్చుకొని దేవుడు లెక్కడుగుతాడు. బీ కేర్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో లోతైన సంగతుల ద్వారా ఈ మహోగ్రత కాలంలో మీ కృప ఎలా ఉందో ఈ దృష్టాంతాలన్నీ లేవనెత్తి మా ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఎందుకు పనికిరాని మమ్మల్ని నిలబెట్టుకొని, ఏ విధంగా సమాజంలో గౌరవం లేని మమ్మల్ని నిలబెట్టుకుని, చిన్నవారిని లేవనెత్తుకొని తండ్రి మీరు ద్వారా ఇంత గొప్ప సభను జరిగించినందుకు మీకు వందనాలు తండ్రి. మీరు ధైర్యాన్ని కలగజేసినందుకు వందనాలు తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని నమ్ముకున్న వారు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదండి. మా ముందున్న ఈ బైబిల్లో కనపడుతున్న ఈ వీరుల జాబితా మేము చదువుతున్నప్పుడు తండ్రి, సామాన్యులైన వారి పక్షాన్ని మీరు ఎలాంటి యుద్ధాన్ని జరిగించారో చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది తండ్రి. అంత గొప్ప దేవుడైన మీరు ఇప్పటికీ మీలో నేను ఉంటానని ఇచ్చిన వాగ్దానం నమ్మదగినది. దాన్ని గుర్తెరిగి మా జీవితమంతా మీ సేవకి అంకితం చేసి ఈ ప్రపంచ చరిత్ర మీద, ఆరిన నేల మీద మీ కొరకే మా జీవితాన్ని ముగించుకోవడానికి నమ్మకమైన సేవకునిగా మెలుకుతో మమ్మల్ని నడిపించండి తండ్రి. మా ముందున్న వారి వలె మేమును పడిపోకుండా మేమును జాగ్రత్తగా నిలబడి మిమ్మల్ని మహిమపరిచే జీవితంగా ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. వారిని కాపాడండి తండ్రి. ఈ సభలో ఎవరెవరు ఏ విధముగా కష్టపడ్డారో వారికి తగిన కొలత మీరు ఉంచారని మేము నమ్ముచున్నాము తండ్రి. మరి ఫలములు ఆశించేవారిగా కాకుండా కేవలం మీ ప్రేమను అర్థం చేసుకున్న వారుగా ఇంత కష్టపడ్డారు తండ్రి. ఏ రూపాయి అర్థం కాకుండా కేవలం మీ పని నిమిత్తం ఉపయోగించినందుకు, మంచి మనసును వారికి అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి.
వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో ఇంకనూ మీ దీవెనను అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. వేదిక కింద ఉన్న మీ ప్రతి కుమారుణ్ణి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి. వారి ఉద్యోగాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. వారి చదువులలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో మీ వెలుగు రేఖలు నింపండి తండ్రి. వారు వెళుతున్న ప్రయాణంలో మీ సహాయంతో వారిని నడిపించండి. తిరిగి మరలా దూర ప్రాంతానికి, రేపటి నుండి కర్ణాటకలో జరుగుతున్న ప్రాంతాలలో మీ వార్తను అందించడానికి మేము సిద్ధం వచ్చుండగా మీ తోడును మాకు ఉంచండి తండ్రి. 3 దినాలు విలువైన మాటలు ఆ ప్రాంతం వారికి అందించి తిరిగి మరలా మా సంఘంతో మేము కలుసుకుని ఆనందమైన జీవితాన్ని గడపడానికి మీరే తోడుండి మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తున్నాం తండ్రి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను దీవించండి. వారికి కావలసిన జ్ఞానము, పరసంబంధమైన జీవితాన్ని, జ్ఞానాన్ని వారికి అనుగ్రహింపజేయండి తండ్రి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనస్సును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. సరే, మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యన్య సహవాస సదాకాలం మనందరికీ తోడే నడిపించిన గాక. ఆమెన్. ప్రేమైన వారులారా, వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ హ్యాపీగా తిని ఎవరింటికి వారు వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. సభ ముగించబడింది.